श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं यत्तु कामेप्सु न कर्म साहङ्कारेण वा पुनः क्रियते बहुलायासम् తత్రాజసముదాహృతం. మనం ఫినిష్ చేసాం ఆ శ్లోకాన్ని. అయితే నేను ఒక విషయం నిన్న ప్రస్తావించలేదేమో అనిపించింది. బహుళాయాసమైన కర్మను మనిషి ఎందుకు చేస్తాడు? ఆ రజోగుణ లక్షణం ఏమిటది? ఎందుకంటే సాధారణంగా మనుషులు శ్రమను తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. భారతదేశానికి పేరే కామచోరుని, పనిని తప్పించుకునే ధోరణే ఎక్కువ. పని అంటే పడదు ఎవరికైనా, అలా ఉంటారు. కానీ ఈ కామ్యకర్మల దగ్గరికి వచ్చేప్పటికీ ఎంతటి ఆయాసంతో కూడినైనా కర్మనైనా చాలా ఉత్సాహంగా చేస్తారు. కారణమేమి అన్నట్లయితే, సుఖము అనేక రకములు, సుఖము మనం అనుభవించే సుఖములు అనేక రకాలు ఉన్నాయి. ఒకటి ఇంద్రియజన్య సుఖము. ఒక ఇంద్రియమునకు ఒక విషయముతో సంపర్కం ఏర్పడినప్పుడు, సంసర్గము ఏర్పడినప్పుడు సుఖము అనుభవానికి వస్తుంది. అదేదో భాష కఠినంగా ఉన్నట్టుంది. వడ్డీ నోట్లో పెట్టుకుంటే సుఖం అనుభవానికి వస్తుంది. అలాగే ఒక ఇంద్రియానితో ఒక విషయంతో సంసర్గం ఏర్పడినప్పుడు సుఖానుభవం కలుగుతుంది. సినిమా చూసినప్పుడు సుఖం కలుగుతుందంటే అది అలాంటి సుఖమే. అలాగే భోజన సుఖము అలాంటిదే. మ్యూజిక్ విని సంతోషపడే సుఖము అలాంటిది. ఇంద్రియ జన్య సుఖము. తర్వాత మనస్సు నుంచి సుఖం కలుగుతుంది కూడా. మనస్సు గతకాలీన అనుభవములను స్మృతికి తెచ్చుకుని సుఖాన్ని అనుభవిస్తుంది. మీరు ఫోటోలో చూసి, ఆల్బంలో చూసి ఎత్కించి సుఖాన్ని అనుభవిస్తారు. కనుకనే ఫోటోగ్రఫీ, ఆల్బమ్స్ ఇవన్నీ ప్రచారంలోకి వచ్చాయి. అది మనస్సు నుంచి పుట్టే సుఖం అది. మూడవది అహంకారజన్య సుఖం. అహంకారం నుంచి సుఖం పుడుతుంది. అంటే అహంకారానికి నేను మనగాడిని అనే ఒక లక్షణం ఉంటుంది. దాని పేరే అహంకారం. నేను మనగాడిని అనే భావనకే అహంకారము అని పేరుగా. కాబట్టి అహంకారంలో ఉన్నవాడికి దేహశ్రమను లెక్క చేయడు, ఖాతరు చేయడు. ఎటువంటి దేహశ్రమకైనా ఓర్చి ఆ అహంకారం యొక్క ఇచ్ఛను పూర్తి చేసుకుని ఆ సుఖాన్ని వాడు పొందుతాడు. ఇంకేతనే మీరు అహంకారంలో ఉన్న వాళ్ళకి దేహము యొక్క శ్రమ అనుభవానికి రాదు. ఆ అహంకారం యొక్క బలం అట్టిది. అంచేతనే ఈ రాజస కర్మలు చేసే వాళ్ళకు ఉండేటువంటి ఆ శక్తి, శరీర శ్రమపై ఓర్చే శక్తి సామాన్యులకు, సాత్విక గుణ సంపన్నులకు ఉండనే ఉండదు. ఇప్పుడు కామ్యకర్మలు చేసేవాడికి ఎంతో మహాశక్తి ఉంటుంది. వాడికి భోజనం అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, అలాగే కర్మ చేసేస్తూనే ఉంటాడు. ఎంత కఠినమైన కర్మనైనా చేస్తాడు. ఎందుకంటే ఆ కర్మ పూర్తయ్యేప్పటికీ అహంకారమునకు ఒక సాటిస్ఫాక్షన్, గ్రాటిఫికేషన్ అంటారు ఇంగ్లీష్లో. అహంకారానికి ఒక సంతృప్తి కలుగుతుంది. దాన్ని అహంకారజన్య సుఖము అంటారు. అంచేతనే ఒక రిలీజియస్ పర్సన్ ఉన్నాడంటే రిలీజియస్ పర్సన్కు ఉన్న ఉత్సాహశక్తి, కర్మను చేసే శక్తి ఫిలాసఫర్కి ఉండదు. ఫిలాసఫర్ చాలా క్వైట్గా కూర్చొని ఉండగలుగుతాడు. కానీ రిలీజియస్ పర్సన్కు ఉండే శక్తి ఫిలాసఫర్కి ఉండదు. అలాగే ఐడియాలజీస్ ఉంటారు. ఒక ఐడియాలజీని ప్రచారం చేయడానికి నడుము బిగించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా చాలా అద్భుతమైన శక్తి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఐడియాలజీతోటి అహంకారము ఐడెంటిఫై అయి ఉంటుంది. అహంకారం వేరు, ఐడియాలజీ వేరుగా ఉండవు. ఐడియాలజీయే అహంకారం యొక్క రూపాన్ని పొందుతుంది. అంటే ఐడియాలజీ బికమ్స్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ది ఈగో. అందుకోసం ఆ ఈగోతోటి పనిచేసేవాడికి శరీర శ్రమ అనుభవానికి రాదు. వాళ్ళకి తోచదు. ఎందుకంటే అయినా రెండైనా ఆ కామ్యకర్మ చేసేవాడికి ఆకలి వేయదు. మనం చూడడానికి వెళితే మనం ఆకలితో బాధపడాలే తప్ప ఆ కామ్యకర్మలో ఉన్న వాడికి ఆకలి ఉండదు. వాడికి వాడికి తిండి తిప్ప అక్కర్లా, ఆ కర్మలో పడి ఉంటాడు. అది బహుళాయాసం సాహంకారేణ. వాటికి మధ్యలో ఉన్నటువంటి
సంబంధము అట్టిది. తర్వాత ఈ కామ్యకర్మలు చేసేవాళ్ళు శ్రీకృష్ణుని ఉటంకిస్తారు. శ్రీకృష్ణుడు చెప్పిన కర్మజ్ఞానాధికారస్తే ఆ శ్లోకాన్ని పట్టించుకోరు, అంత లోతుకు వెళ్ళరు. శ్రీకృష్ణుడు యుద్ధం చేయమన్నాడు అర్జునుడిని అని ఆ ఒక్క ముక్క పట్టుకుని, కాబట్టి మనం ఈ కర్మలను చేస్తూ ఉండాలి. శ్రీకృష్ణుడు చేయమన్నాడు కదా, యుద్ధం చేయమన్నాడు కదా, యుద్ధం అంటే కర్మే కదా. కాబట్టి అర్జునుడు యుద్ధం చేయాలి, నేనేమో ఈ కర్మలను చేయాలి అనే ఒక ధోరణిలో ఈ కామ్యకర్మ పరాయణులు ప్రవర్తిస్తూ ఉంటారు. అది రజోగుణ లక్షణము. ఇంకా తమో గుణం దగ్గరికి వస్తే అందాము, అనుబంధం క్షయం హింసాం అనపేక్ష్య చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే. భాష్యకారులు అనుబంధం పశ్చాద్భావ్యద్వస్తు స అనుబంధ ఉచ్యతే తంచ అనుబంధం. అనుబంధము అంటే పరిణామము, దాని కాన్సిక్వెన్స్. ఏదైనా ఒక కర్మను చేసినట్లయితే ఎటువంటి ఇబ్బంది తల ఎత్తుతుంది అనేది ఆలోచించుకోవాలి కదా, ఆ కాన్సిక్వెన్స్ని చూసుకోవాలి కదా. సో అదేమీ చూసుకోకుండా కర్మను చేసేస్తూ ఉండడం, అటువంటి కర్మ తామస కర్మ అనబడుతుంది. సో పశ్చాద్భావి వస్తు సహా అనుబంధం చేయతే, తర్వాత రాబోయేటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో దానికి అనుబంధము అని పేరు. అంటే ఒక కర్మ వలన తర్వాత రాబోయే ఇబ్బందులు దుఃఖములు కష్టములు తమకు కానీ ఇతరులకు కానీ వాటిని వేటినీ కూడా పట్టించుకోకుండా, అంటే గుడ్డెద్దు చేయబడ్డట్టుగా మోహాత్తని అంటున్నారుగా. మోహాత్తంటే పూర్వకాలం ఎద్దును ఆబోతును వదిలిపెట్టేసేవారు. దానికి ఆబోతుకి వయస్సు కారణంగానైతేనే, లేకపోతే ఆహారం అధికం అవ్వడం కారణంగానే, వాటెవరు ఇంకా అది కనపడదు దానికి, ఆబోతుకి చూపు ఉండదు, చూపు పోతుంది, అది అలా అడ్డంగా పడిపోతూ ఉంటుంది. వీళ్ళు తామస కర్మల వల్ల అలాంటి మోహాత్ గుడ్డి ఎద్దు దానికి చేలో పడి అడ్డంగా ఎటుపడితే అటు దున్నేస్తూ వేసేస్తూ తిన్నప్పుడు తిన్నంత తిని తొక్కినంత తొక్కేసి అల్లరి చేలరిగా ఉంటుంది ఆ గుడ్డి ఎద్దు. వీడి తామస కర్మలు చేసి వాళ్ళు అలా ఉంటారు. వాళ్ళ కర్మ చేసే విధానం చూస్తే భయం వేస్తుంది, అక్కడి నుంచి పారిపోవాలనిపిస్తుంది, అలా ఉంటారు. సో ఈ కర్మ చేసే వాళ్ళని చూస్తే చాలా కష్టం అనిపిస్తుంది. ఒకసారి నేను చూశాను, అరటి చెట్లు ఉన్నాయి రెండు గెలలు, ఆ గెలలకి అరటికాయలు ఇంకా బాగా లేత అరటికాయలు ఇంత ఇలాగా ఉన్నాయి, ఈ వేళ్ళగా ఉన్నాయి. ఆ గెలంతా అంటే ఒక నెల రోజులు దాన్ని మీరు టచ్ చేయకుండా వదిలేస్తే బ్రహ్మాండమైన పళ్ళ గెల, ఒక 100 పల్చర్లకి పళ్ళు ఉన్న గెల మీరు కోసుకు తెచ్చుకోవచ్చు. అక్కడితో ఆ చెట్టు జీవితం కూడా పూర్తయిపోతుంది, అది దాని పద్ధతి. వీడేం చేశాడంటే అలాంటి రెండు చెట్లను చూసి ఒక రంపం పెట్టి మొదల్లోకి కోసేసాడు రెండు చెట్లను. నేను ఆ గెలలతో సహా అయితే బాబు ఏంటో చెట్లను అలాగా అరటి చెట్లని గెలలతో ఉన్న చెట్లని కోసేయటం, ఇది ఎలా ఉందంటే గర్భిణీ అయిన స్త్రీ మీద అటాక్ చేసినట్లేదు. ఆ చెట్లను కోసేసాడు, కోసేసి పట్టుకొచ్చి ఆ దేవాలయానికి ముందు రెండు స్తంభాలు ఉన్నాయి, ఆ స్తంభాలకు కట్టాడు. నేను చూశాను, ఇంకెప్పుడూ ఇలాంటి పొరపాటు చేయకు, ఇప్పుడు చేస్తే చేసే అయిపోయింది, ఇంటింటి చేసి నేను కట్టేసేటప్పుడే తాళ్ళు వేసి కట్టేసాడు. ఎందుకు కట్టేయలేదు, అలంకారము ఉన్నాడు దేవాలయానికి అలంకారమా, ఇది అరటి చెట్లు కట్టేయటం అలంకారమా, ఇలాగే ఇలా కూడా ఉంటుందా, ఉంటుంది. అరటి చెట్లు మొదలంతా నరికేసి తీసుకొచ్చి ఓ స్తంభానికి కట్టేయడం. సో ఇక్కడ మహాత్ముడు స్వామీజీ ఇక్కడ కూర్చున్నాను అనుకోండి, ఇక్కడ స్తంభం ఇక్కడ స్తంభం పెట్టి వాడు అరటి చెట్లు కట్టాడు, నాకు కూడా అరటి చెట్టు కట్టేసి తిరిగి కారణంగా ఉంటే కట్టేసేస్తాడు కూడా. మోస్ట్ ఇన్సెన్సిటివ్ ఫెలోస్. అప్పుడు నేను చెప్పాను, ఇదంతా దేవుడు పూజ చేసే పద్ధతి ఏది, ఇలాగేనటయా దేవుడిని పూజ చేయటం, అరటి చెట్టుని ఆ విధంగా హింస పెట్టడం తప్పు కదా, అది మీకు అనిపించలేదా అంటే అలా అలంకారాలు చేస్తారు కదా అంటాడు. అలా చేయొద్దు,
చేయొద్దు. నువ్వు ఇలాంటి అలంకారాలు చేసే పక్షంలో నేను ఐ విల్ బాయ్కాట్ యువర్ ఫంక్షన్, ఐ విల్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ఇట్, ఫ్రమ్ నౌ ఆన్ యూ డోంట్ డూ ఇట్ అని నేను చెప్పాను. వింటాడా వినడా అన్నది మళ్ళీ ఏడాది దాకా మనం వేచి చూడాలి. ఒక ఏడాది అయిన తర్వాత ఇది గుర్తుండి వింటాడా లేకపోతే పొగరమూతగా తనకు తోచినట్టే చేస్తాడా అన్నది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. దిస్ ఫెలోస్ ఆర్ లైక్ దాట్. మోహంతోటి అలంకారం చేసేయాలనే తామస కర్మ. సో పువ్వులతో పుష్పయాగము అని పేరు పెట్టారు. అసలు పుష్పయాగము వీళ్ళు కల్పించినది. దర్ ఇస్ ఆల్వేస్ వన్ ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ ఒకటి ఉంటాడు. హవిర్యాగము వేదంలో ఉంది. హవిస్సుతోటి యజ్ఞ హవి హవిషా యజ్ఞతే దాన్ని హవిర్యాగము అంటారు. పాక యజ్ఞము అంటే అన్నం వండి ఆ వండిన అన్నాన్ని హోమం చేస్తారు కొద్దిగా, దానికి పాకయజ్ఞము అని పేరు. సోమయాగము సోమలతను దంచి ఆ రసాన్ని ఒక పిడతలో తీసుకుని చెక్క పిడతలో తీసుకుని హోమం చేస్తారు దానికి సోమయాగము. పుష్పయాగమని వీడు పెట్టాడు. పుష్పయాగం అన్నది ఎక్కడా లేదు. పుష్పైరు యజ్ఞతే అని ఎక్కడా వేదమంతా ఎక్కడా మీరు కంచు కాగడా వేసి వెతికినా దొరకదు. వీడు పెట్టాడు పుష్పయాగం అని పేరు పెట్టి. సో 11 టన్నుల పుష్పాలతో మేము దేవుణ్ణి ఆరాధించాము అని న్యూస్ పేపర్ అనౌన్స్మెంట్ చేస్తాడు. ఆ పుష్పయాగం చేసేప్పుడు చూడాలి మీరు, 10 మంది కలిసి ఆ పుష్పయాగం చేస్తారు. తాళ్లతో తొక్కేస్తారు ఆ పుష్పాల మీద పడిపోయి ఇలా ముందుకు తోసేస్తూ ఇటు తోసేస్తూ అటు తోసేస్తూ మధ్యలో పసరంత విగ్రహం పెట్టి 11 టన్నుల పువ్వులతో ఏమీ పుష్పయాగం చేస్తారు. ఆ విగ్రహం మూసుకుపోతూ ఉంటుంది, అది మూసుకుపోకూడదు మళ్ళీ కనపడాలి. అందుకోసం ఆ పువ్వుల్ని అలా మీద పడిపోయి తోసిస్తూ ఉండడం. పువ్వుల్ని ఎంత కర్కశంగా హ్యాండిల్ చేయాలో అంత కర్కశంగా హ్యాండిల్ చేస్తూ ఏ రకమైన సెన్సిటివిటీ లేకుండా చేత్తోటి పువ్వులను ఆఫర్ చేసినట్టు కాదు, బుట్టలతో పువ్వులను ఆఫర్ చేసి బుట్టలతో ఆఫర్ చేస్తారా, చేత్తో ఆఫర్ చేస్తారా, బుట్టలతో ఆఫర్ చేస్తారా? కొద్దిగా అన్నం వడ్డించమంటే గరిటతో వడ్డిస్తారా, అయితే గిన్నె అంతా తీసుకొచ్చి నా నెత్తిమీ పెడతారా? ఎవడు చెప్పాడండి ఎవడికి పుట్టిన బిడ్డరా వెక్కి వెక్కి ఏడుస్తోందన్నట్టుగా లేదు. ఈ రకమైనటువంటి హింస ఉన్నది అనే ఆలోచన కూడా లేకుండా పశ్చాద్భావి పరిమాణము పరిణామము అంటే ఎన్వైరాన్మెంట్ని చాలా హింస పాడు చేస్తున్నారు. పువ్వులను అంత అధికముగా కోయడం మంచిది కాదు. అడవుల్లోకి వెళ్ళిపోయి పువ్వులను కోసేసి ఆకులను కోసేసి లక్షపత్రి పూజతో ఆకులను దురిమేసి చెట్టుకున్న ఆకులన్నీ కోసేటం, పువ్వులన్నీ తుంపేసి తీసుకుగా రావడం, ఈ రకంగా చేయటము, ఆ తర్వాత ఎన్వైరాన్మెంట్ అంతా చెడిపోవడం, ఇవేమీ ఆలోచించుకోకుండా కొన్ని సందర్భాల్లో వీళ్ళు ప్రాణాలు పోగొట్టుకోవడం. చెప్పాను కదా ఎలక్ట్రిక్ వైర్ తగిలి ప్రాణాలు పోవడం, ఇదంతా పూజలో భాగం ఇదంతా కూడా. సో ఇలాంటి పశువులను హింసించటం, సో ఇవన్నీ కూడా లెక్క లేకుండా చేస్తూ ఉంటారు. క్షయం ఎస్మిన్ కర్మని క్రియమాణే శక్తిక్షయ అర్థక్షయో వా స్యాత్. ఒక కర్మను మొదలు పెడతాడు, ఆ కర్మ అయ్యేప్పటికీ వీడికి మొత్తం ఒంట్లో ఉన్న శక్తి అంతా ఉడిగిపోయి ఏదో ఇన్ఫెక్షన్స్ ఏదో వచ్చేసి మంచాన్ని పడిపోతాడు. మంచం పట్టేయటం కర్మలు ఇలా ఉంటాయి. ఎవరో కాశీలో ఏదో యాగం చేస్తున్నామని బయలుదేరారు. నువ్వు చెప్పాను జాగ్రత్తగా ఉండండి, యాగం అంటున్నారు మీరు కాశీలో, ఇక్కడ చేయొచ్చుగా యాగం, మళ్ళీ కాశీలో ఎందుకు? కాశీలో చోటు లేదు కదా, కాశీ అసలు ఐడియా ఉందా మీకు? ఆ సందులు గొందులుగా ఉంటుంది, దాంట్లో మనిషి పట్టే చోట లేకపోతే దాంట్లో ఆవులు కూడా వెళ్తూ ఉంటాయి. సో ఇట్ ఈస్ నాట్ ఎ కన్వీనియంట్ ప్లేస్ టు పెర్ఫామ్ ఎ బిగ్ కర్మ. అంతకంటే చక్కగా హైదరాబాద్లో చేయొచ్చు, లేకపోతే విజయవాడలోనో ఎక్కడో చేయొచ్చు, లేకపోతే విలేజ్లో చేసినట్లయితే ఆ విలేజ్ కంటకి కూడా ఒక ప్రతిష్ట వస్తుంది. విలేజ్లో చేయొచ్చు కదా, సిటీలో ఎందుకు చేయటం అని. కానీ కాశీ బయలుదేరారు. సరే ఇప్పుడు మనం తుమ్ముతామా, వాళ్ళు వెళ్తూ ఉంటే మనం ఇవ్వడం కాదనడానికి జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం అయింది. కాశీలో మీకు ఇన్ఫెక్షన్స్ అవి వస్తాయి. పిల్గ్రిమేజ్ టౌను సూపర్ బగ్స్ ఉంటాయి, పిల్గ్రిమేజ్ టౌన్స్లో సూపర్ బగ్స్ ఉంటాయి. అంటే మామూలుగా డాక్టర్లకి తెలిసిన యాంటీబయాటిక్స్ తోటి తగ్గవాడు. ఇప్పుడు స్టాఫిలోకాకస్ ఆరియస్ అనేదో బ్యాక్టీరియా ఉంటుంది,
దానికి యాంటిసిల్లిన్ యాంటీబయాటిక్ వస్తే పోతుంది అది. కానీ అక్కడ యాంటీబయాటిక్స్ని ఆహారంగా మార్చేసుకొని తినేసే స్టాఫిలో కాక సారియస్ ఉంటుంది అక్కడ, దాన్ని వీళ్ళెవరూ ఏం చేయలేరు. డాక్టర్లు కూడా దానికి ఒక దండం పెట్టాల్సింది, దాన్ని సూపర్ బగ్ అంటారు, అది ఉంటుంది అక్కడ. దాన్ని ఏ యాంటీబయాటిక్ దాన్ని చేసేది ఏమీ ఉండదు. అలాంటి బగ్గును ఒక దాన్ని పట్టించుకొని రావడం, వారం రోజులు కర్మ చేసి కాశీ వెళ్ళి కర్మ చేసి వచ్చి మూడు నెలలు మంచం పడ్డాం ఏదో ఇన్ఫెక్షన్తో. అలా చేయకూడదు. అర్థక్షయ, ఒక ఆయన అతిరుద్రయాగం చేసి బ్యాంక్రప్సీకి ఫైల్ చేశాడు. బ్యాంక్రప్సీ అన్నది ఇండియాలో లేదు, ఇండియాలో దివాలా పెట్టేసి లేచక పోతారు, ఎవడేడు పోడి వస్తాడు. కానీ మోడర్న్ సొసైటీస్లో యూరప్ అమెరికా లాంటి చోట మీకు మీ అప్పులు తీర్చే శక్తి మీకు లేకపోతే మీరు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అయ్యా నేను దివాలా తీసినాను ఒక అప్లికేషన్ పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఆస్తినంతని వాళ్ళు ఒక లాయర్ని అపాయింట్ చేస్తారు, ఒక లా పర్సన్ అపాయింట్ చేస్తారు. ఆ పర్సన్ వచ్చి మీ ఆస్తులన్నింటినీ అంచనా వేసి లెక్క కట్టి ఆయన స్వాధీనం చేసుకుని ఆస్తుల్ని అమ్మకం పెట్టి ఆ వచ్చిన డబ్బుల్ని అప్పుదారులకు పర్సంటేజ్ మీద చెల్లిస్తాడు. ఒకవేళ 5% 10% ఎంత వస్తే అంత చెల్లిస్తాడు. వీడు ఉత్తి చేతులతో మిగులుతాడు, దీన్ని బ్యాంక్రప్సీ అంటాడు అంటారు. ఒక ఆయన మిలియనర్, మిలియన్స్ సంపద గలవాడు, అతిరుద్రయాగమును యాగం ఒకటి చేశాడు. మామూలుగా రుద్రాధ్యాయం చదివి హోమ అభిషేకం చేస్తే దాన్ని రుద్ర నమ్మకము రుద్రాభిషేకము అని అంటారు. ఆ రుద్రమునే అంటే ఆ మంత్ర సముదాయము 10 నిమిషాలు పడుతుంది సరిగ్గా మంత్రం వచ్చిన వాడికి. దాన్ని 11 సార్లు చదివితే ఏకాదశి రుద్ర. కానీ ఇక్కడ సాహంకారేణ వా పునః ఏకాదశి రుద్ర ప్రతివాడు చేస్తాడు. శతరుద్ర 100 సార్లు, 100 ఉండకూడదు. రుద్ర ఏకాదశి కనుక 111. అతిరుద్ర అంటే 111 11 పెట్టుకునిస్తాడు, అప్పుడు అది 1121 ఎంత అవుతుంది, అది అతిరుద్ర, అది చేస్తాడు. అంటే ఎందుకు రుద్రయాగం చేయొచ్చు కదా, అతిరుద్రం ఎందుకు, ఈ అతి ఎందుకు, అతి సర్వత్రా వర్జయేత్, ఈ అతి ఎందుకు అంటే అతి చేస్తే కోరికలు వెంటనే తీరిపోతాయని ఎవడో చెప్తాడు. సో మొత్తం దానికి 121 మంది రుత్విక్కులు, వాళ్ళ భోజనాలు 11 రోజులు, హడావిడి అలంకారాలు తందిళ్ళు మొత్తం అంతా అయ్యేప్పటికీ ఈయనకున్న సంపద అంతా హరించుకుపోయింది. అప్పులు చేసి ఆ యాగాన్ని ఫినిష్ చేశాడు. 9 రోజులు అయినప్పుడు ఎన్నో డబ్బు అంతా అయిపోతే ఎక్కడో అప్పు తీసుకొచ్చి అది మొత్తానికి అయింది అనిపించాడు. 11 రోజులు అయింది భగవంతుడా అని చదువు చెప్పుకున్నాడు. అప్పుడు చూసుకుంటే అప్పులు మిగిలేదు, ఆస్తి అంతా కూడా అప్పులకు పోయింది. బ్యాంక్రప్సీ ఫైల్ చేసి కూర్చున్నాడు. అలా చేయకూడదు కదా. అలా చేస్తే దాన్ని ఏమంటారు, తామస కర్మ అంటారు. గృహస్థులు భార్యాపిల్లలు వాళ్ళ యొక్క క్షేమాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అదేం లేకుండా ఎవరో స్వామిజీయో లేకపోతే ఎవరో మహాత్ముడు ఏదో చెప్పాడనే ఆవేశంలో వీడికి ఉన్న సంబంధంతో ఇచ్చేస్తాక వచ్చి మొన్నటి బిచ్చగానికి బిచ్చగానికి బయలుదేరితే అది తప్పు కదా. అలా చేయకూడదు. ఈరోజు క్యూలో ఉన్న వాళ్ళందరికీ వస్త్రాలు ధనం ఇచ్చేసి మొన్నటి వీడు వెళ్ళి క్యూలో నిలబడతాడు, అలా అవ్వకూడదు కదా. కాబట్టి ఉన్న ఆస్తినంతనే హరించేసేటువంటి కర్మ చేస్తే అది తామస కర్మ. ఈ కర్మలన్నీ కామ్యకర్మలు, ఎందుకంటే నిత్యకర్మలో ఖర్చు ఉండదు, ఖర్చు లేని కర్మ నిత్యకర్మ. ఒక శ్రాద్ధ కర్మకి కొంత ఖర్చు ఉంటుంది, నైమిత్తికము, ఏడాదికి ఒకసారి 2 సార్లు వస్తుంది, దానికి కొద్దిపాటు ఖర్చు ఉంటుంది. మిగతా నిత్యకర్మకి ఖర్చే ఉండదు, 5 పైసలు కూడా మీరు ఖర్చు పెట్టక్కర్లేదు, మీరు హాయిగా నిత్యకర్మను చేసుకోవచ్చు. శ్రాద్ధమును కూడా జాగ్రత్తగా, ధనం తక్కువ ఉన్నట్లయితే దాన్ని కూడా సరళంగా చేసే ఉపాయం ఉంటుంది. ఎప్పుడు కూడా కర్మలో వికల్పం ఉంటుంది, అలా చేయొచ్చు ఇలా చేయొచ్చు అన్నట్టుగా. కాబట్టి మీకు విస్తారంగా చేయొచ్చు నైమిత్తిక కర్మని, కొంచెం విస్తారంగా చేయొచ్చు మీ దగ్గర సంపద ఉన్నట్లయితే. సంపద తక్కువ ఉంటే మీరు అల్పంగా కూడా చేయొచ్చు. సో కాబట్టి నిత్య నైమిత్తిక కర్మలలో ఖర్చు ఇష్యూ ఉండదు, కామ్యకర్మలలోనే ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది. అందుకోసమే అర్థక్షయ స్యాత్ అంటున్నారు. వీడికుండే సంపదంతా కరిగిపోయే విధంగా కామ్యకర్మలను చేయుట తప్పు. ఈ కామ్యకర్మలు కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే
మీకున్న నగలన్నీ అక్కడ పెట్టి మూట కట్టి పూజ చేస్తే, ఆ నగలను దెంగలో వేసేస్తే మీకు రెట్టింపు బరువు వల్ల నగలు వస్తాయి అన్నట్టుగా ఉంటుంది. మీరు చూసి మీరు ఎదుగుతారు కదా ఈ లక్షణం. ఇది ఒక రచయిత పెడతాడు అలాంటిది, అలాంటిది ఒకటి రచించి అది సినిమాలోనే ఎక్కడో చూపిస్తాడు. అది ఆ రచయితకు ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందంటారు? సమాజ లక్షణం నుంచి వచ్చింది. సమాజాన్ని పరిపించి సమాజంలో ఇంతటి బుద్ధిమంతులు ఉండబట్టే ఆ రచయిత ఆ విధంగా రచిస్తాడు. దాన్ని సినిమాలో స్క్రిప్ట్ కింద పెడతారు. కాబట్టి ఆ రకంగా ఈ పూజ అయ్యేప్పటికీ వీడు ఉత్తి జరుగుతూ నిలబడి ఉంటాడు, ఏమి ఉండదు. వీడికి ఎవడన్నా బిచ్చం పెడితే ఉంది, లేకపోతే లేదు. అలాంటి కామ్యకర్మలు చేయకూడదు. తర్వాత శక్తి క్షయ, ఈ కర్మ పూర్తయ్యేప్పటికీ వీడు మంచం పట్టేస్తాడు. చెప్పాను కదా, వారం రోజులు కర్మలు పూర్తయ్యేప్పటికీ వీడికి ఫీవర్ వచ్చేసి మంచం పట్టేసి 3 నెలలు మంచం మీద పడి ఉంటాడు. అలాంటి కర్మలు చేయకూడదు. తమ క్షయం, అటువంటి క్షయమును లెక్క చేయకుండగా ఎవడైతే కర్మ చేస్తాడో ఆ కర్మకి తామస కర్మ అని పేరు. హింసాం ప్రాణి పీడాం, ప్రాణులకు పీడ, ఇది మనం గుర్తించాలి. లోకంలో ఈ ప్రాణి పీడని పట్టించుకోకుండా ఇండియాలో రిలీజియస్ కర్మలు చేస్తూ ఉంటారు. ఇండియాలోనే అక్కర్లేదు, మీకు బయట ఇస్లాం కంట్రీస్లో కూడా, ఇస్లాం మతంలో కూడా బక్రీద్ అనే పేరుతోటి 200,000 ప్రాణులను అవేళ నరుకుతారు దేవునికి బలిపటం అనే పేరుతోటి. ఇస్లాంలో చాలా ఎక్కువగా ఉన్నది ఆ బక్రీద్ అనే పేరుతోటి. ఇంకా భారతీయులలో అయితే ఈ గ్రామదేవతలు పేరు పెట్టి దేవతలు దేవి ఉపాసన, దాంట్లో ఈ సమస్య చాలా ఎక్కువ ఉన్నది. మామూలుగా సాత్విక కర్మలలో ఇలాంటి ఇబ్బంది ఉండదు. ఈ దేవతలు గ్రామదేవతలు మైసమ్మ, కట్ట మైసమ్మ, తెలంగాణలో కట్ట అంటే చెరువు, చెరువుకు ఒక కట్ట, కట్ట ఉన్న చోట మైసమ్మ, మైసమ్మ ఉన్న చోట ఆ పండగ నాడు మేకలు గొర్రెలు కోళ్ళు అలాగ హింస చేసేస్తూ ఉంటారు. అలాగ ఒక రచయిత ఈ చిన్న కథలు రచించిన ఒక రచయిత ఒక కథను రచించాడు. ఆ కథ నాకు నచ్చింది. ఒక పిల్లాడికి జ్వరం వస్తుంది. జ్వరం వస్తే అది మైసమ్మనే జ్వరం అనుకుంటారు. జ్వరానికి మైసమ్మకి సంబంధం ఉందా అంటే బ్యాక్టీరియా రూపంగా మైసమ్మ ఉందని మీరంటే నేను ఇంక చేయగలిగింది ఏమీ లేదు. కానీ జ్వరం అన్నది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ వస్తుంది. అంతేగాని మైసమ్మను ఇంకో అమ్మ జ్వరానికి సంబంధమేం లేదు. ఎవడో ఒకడు ఉంటాడు, ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ ఒకడు ఉంటాడు, వాడు అంటాడు 200 ఏళ్ల క్రితం వాడు అన్నాడు ఆ దేవత ఈ జ్వరం రూపంగా వచ్చింది అనేదో అన్నాడు. అది అదిగో గణపతి పాలు తాగేడు అంటే ఊళ్ళంత మొత్తం దేశం అంతా పాకినట్టుగా, ఇదిగో పులి అంటే అదిగో తోట అన్న లెక్కనే అది ప్రచారంలో పడిపోయింది. కాబట్టి ఆ పిల్లవాడికి జ్వరం వస్తుంది. వాళ్ళ ఇంట్లో మేక, ఓ బిల్లి మేకని కంటుంది, చిన్న మేక, పిల్ల మేక ఉంటుంది. ఆ పెద్ద మేక ఏదో అయిపోయింది దాని పని, ఈ పిల్ల మేక ఉంది. ఈ పిల్ల మేకతో వీడు ఆడుకుంటూ ఉంటాడు. ఎప్పుడైనా మీరు పిల్ల మేకని చూసారా? చాలా ముద్దుగా ఉంటుంది. మనిషి పిల్లల కంటే, మనుషులు చిన్న పిల్లల కంటే కూడా ముద్దు చీట్లో ఉంటాయి బిల్లి మేకలు. చాలా క్యూట్గా ఎంజాయబుల్గా ఉంటాయి. నేను శ్రీకృష్ణులో చూస్తూ ఉంటాయి మేక పిల్లల్ని. సో ఆ మేక పిల్లతో ఈ కుర్రాడు ఆడుకుంటూ ఉంటాడు. వాడికి ఆ మేకపిల్లకి స్నేహం. ఈ కుర్రాడికి జ్వరం వచ్చింది. ఆ జ్వరం వచ్చినప్పుడు వాడు ఇంటి దగ్గర మంచం మీద పడుకుని ఆ మేకపిల్లకి చూస్తూ ఉన్నాం, అది ఇటు వస్తూ ఉన్నాం, అది అటు వెళ్తూ ఉన్నాం, అలా అవుతుంది. ఆఖరికి తండ్రి ఎవరిని మొక్కుకుంటాడంటే, ఈ వీడికి జ్వరం తగ్గితే మైసమ్మ నీకు మేకపిల్లని నేను బలిస్తానని మొక్కుకుంటాడు. వీడికి జ్వరం తగ్గుతుంది అంటే వైరల్ ఫీవర్కి ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ అయిన తర్వాత తగ్గిపోతుంది. 3 రోజులకు తగ్గి వైరల్ ఫీవర్స్ కొన్ని, 5 రోజులకు తగ్గి కొన్ని ఉన్నాయి. మరి 7 రోజుల దాకా సాగి వైరల్ ఫీవర్స్ కూడా ఉండి ఉంటాయి. లోకంలో అనేక విచిత్రాలు ఉంటాయి. మొత్తానికి 5 రోజులకో 7 రోజులకో ఆ కుర్రాడికి జ్వరం తగ్గిపోయింది. వాడు పాపం కోలుకున్నాడు ఆ పిల్లవాడు. తండ్రికి చాలా సంతోషం కలుగుతుంది, తల్లికి తండ్రికి. సో ఆ పండగ వస్తుంది, మైసమ్మ పండగ. ఈ మేకను పట్టుకుని బయలుదేరుతాడు మేక పిల్లని. ఆ పిల్లవాడిని కూడా తీసుకువెళ్ళి పిల్లవాడి చేత మైసమ్మకి దండం పెట్టించి ఈ మేకపిల్లని బలి ఇచ్చి రావడము, ఇది తండ్రి యొక్క ప్లాన్. అతని ప్లాన్లో అతనికి అది తప్పని అనిపించదు.
అది ఒప్పనే అనుకుంటాడు. మంచి పని చేస్తున్నాను అనుకుంటాడు తప్ప ఏదో తప్పు పని చేస్తున్నాను అనుకోడు. పైగా ఆ మేకని బలి ఇవ్వకపోతే తప్పు అనుకుంటాడు. ఎందుకని మాట ఇచ్చాడు మైసమ్మకి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కాబట్టి వెళ్తూ ఉంటాను. కానీ ఈ పిల్లవాడికి తెలిసిపోతుంది నా జ్వరం కారణంగా ఈ పిల్ల మేకను బలిస్తానని వీళ్ళు మొక్కుకుని తండ్రి ఈ విధంగా చేస్తున్నాడు అని తెలిసిపోతుంది. తెలిసిపోయి కానీ తనకి ఫ్రెండ్ ఆ మేక పిల్ల, అది మరణించటం ఆ పిల్లవాడికి ఇష్టం ఉండదు. అంచేతను వాళ్ళ వీడు ఆ దేవాలయానికి వెళ్తుంటే అక్కడ మేళా కింద ఉంటుంది, జనం కింద ఉంటుంది, నాన్న నాకు దాహం వేసిస్తోంది, చాలా దాహం వేసిస్తోంది అని అంటాడు. అంటే ఇక్కడ నీళ్లు లేవే అంటే చూపిస్తాడు, అక్కడ ఉన్నాయి నీళ్లు, అక్కడికి వెళ్ళి ఆ కుళాయి దగ్గర అక్కడ ఆ పక్కన బాటిల్ పోయి తీసుకుని తెచ్చిపెట్టు, నాకు చాలా నీరసంగా ఉంది, దాహం వేస్తోంది అంటాడు పిల్లవాడు. నటన అంటే కొంచెం జ్వరం పడి ఉన్నాడు కదా, తండ్రి పాపం గబగబా వెళ్ళి నీళ్లు తీద్దామని వెళ్తాడు. ఈ లోపల మేకపిల్లని ఆ పక్కనే చేలల్లోకి తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టేస్తాడు. వదిలిపెట్టేసి వచ్చి కూర్చుంటాడు ఈ పిల్లవాడు. తండ్రి మంచి నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చి, అవును మేకది అంటే నేను పట్టుకోలేకపోయాను నీరసం మూలంగానో అది పారిపోయింది అని చెప్తాడు. ఆ మేకపిల్ల పారిపోతుంది. అప్పుడు ఈ తండ్రి తల కొట్టుకుని, అయ్యో మైసమ్మకిద్దాం అనుకున్న మేకపిల్ల పారిపోయింది అని వెంగ పెట్టుకుని మొత్తానికి ఏడిపేడిచి ఆ మైసమ్మకి క్షమాపణ చెప్పి ఇంటికి వస్తాడు. అది కథ. కాబట్టి మైసమ్మని ఆరాధించాలనే ఆ తండ్రి యొక్క కర్మ తామస కర్మ. ఆ ప్రాణి జీవించి ఉండాలి, మన చేతులతో అది చావకూడదు అనే పిల్లవాని యొక్క ఆలోచన సాత్వికమైన బుద్ధి. చూడండి, మతము మనిషిని ఎంత కృత్రిమంగా తయారు చేస్తుందో మీరు గమనించారా? ఆ మతం అనేది అది ఒక నిచ్చెన. నిచ్చెనతో మీరు పైకైనా వెళ్ళచ్చు, కిందకైనా రావచ్చు. ఏ నిచ్చెనతో పైకి వెళ్తారో అదే నిచ్చెనతో కిందకు వచ్చేయచ్చు. కాబట్టి మతంతో మతాన్ని పట్టుకుని మీరు ఆత్మజ్ఞానం వైపు జీవన్ముక్తి వైపు వెళ్ళగలుగుతారు. అదే మతాన్ని తప్పుగా పట్టుకున్నట్లయితే మీరు అధోగతికి వెళ్ళిపోగలుగుతారు. కాబట్టి ఈ తామస కర్మలన్నీ కూడా మతంలో అంతర్భాగంగా ఉంటూ మానవులను చాలా తప్పుదారులలో నడిపించేటువంటి కర్మలు, వాటి ఎందు చాలా హింస ఉంటుంది. తర్వాత ఒకప్పుడు దానిని బలి ఇవ్వడము అనే హింస ఉండకపోవచ్చు, కానీ ఇంకో రకమైన హింస ఉంటుంది. హనుమంతుడు ఒంటి అని హనుమంతుడిని ఒంటి మీద కూర్చోబెట్టి ఉరేగిస్తారు అనుకుంటున్నాను నేను. అయితే ఒంటి పాపం వాల్మీకి మహర్షి ఏమీ ఎరగడు, ఒంటికి హనుమంతుడికి సంబంధం ఏమిటో వాల్మీకి తెలియదు. అయితే ఒరిజినల్ మిస్చీఫ్ మీద ఒకడు ఉంటాడు, వాడు హనుమంతుడికి ఒంటికి సంబంధం అని వాడు ఏదో పెట్టి ఉంటాడు, అది కొనసాగుతుంది. ఒంటి హనుమంతుడు ఆయన అడవుల్లో పే పుట్టి పెరిగినవాడు తప్ప ఎడారి ఆయనకేమి సంబంధం లేదు. మరి ఒంటి ఎక్కడి నుంచి వచ్చిందో, ఎక్కడో ఉంటుంది ఒరిజినల్ మిస్చీఫ్, ఎక్కడో సోర్స్ ఉంటుంది. సో ఆ ఒంటి మీద కూర్చుని ఒంటి మీద హనుమంతుడిని పెట్టి ఉరేగిస్తే డూ థింక్ ది క్యామెల్ ఈజ్ అమ్యూస్డ్ బై ఆల్ దాట్? ఒంటికి ఉల్లాసంగా ఉంటుంది అనుకుంటున్నారు అది, నేను హనుమంతుడిని మోసేస్తున్నాను అని సంతోషపడిపోతుంది అనుకుంటున్నారా మీరు? ఉంటే ఆ ఒంటిని దానికి తిండి, ఎంత బతుకుండడానికి ఎంత తిండి అవసరమో అంతే తిండి పెట్టి దాన్ని అద్దెకి తిప్పుతాడు అతను. దాని మీద అతను బతుకుతూ ఉంటాడు. ఆ ఒంటి మీద వచ్చే ఆదాయంతో అతను ఆ యజమాని ఆ ఒంటి యొక్క ఓనర్ బతుకుతూ ఉంటాడు. దానికి ఏం పెట్టడం, వీడిచ్చిన అద్దెని తన పొట్టలో వేసుకుంటాడు తప్ప ఒంటి పొట్టకి ఏమీ పెట్టడు. ఒంటి ఆ పక్కనున్న గడ్డి వెతుక్కొని తిని బతుకుతుంది. ఆ విధంగా దేవుడి పేరుతోటి ఒంటెను గుర్రాన్ని హింసించటము, ఇంకా ఏనుగుని హింసించటము అత్యంత క్రూరమైన నికృష్టమైన చర్య. అసలు ఏనుగుల్ని అడవిలోకి వెళ్ళి అవి అక్కడ వాటికి బతుకు అవి బతుకుతుంటే ఆ వాటిని పట్టుకొచ్చి వాటిని గోతులో పడిట్లా చేసి వాటికి పెద్ద పెద్ద చైన్ షోలు వేసి పట్టుకొచ్చి శూలాలతో పొడిచి వాటిని ట్రైనింగ్ ఇచ్చి వాటి మీద దేవుణ్ణి పెట్టి ఊరేగించడము, ఇది అవసరమా? యు డూ నీడ్ ఇట్? ఇజ్ ఇట్ నీడెడ్? సో పీపుల్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఒంటికి నామాలు పెట్టడం అంటే, ఒంటికి నామాలు పెట్టడం, ఒంటికి కాదు ఏనుక్కి, ఏనుక్కి నామాలు పెట్టడం అంటే అర్థం ఏంటి? యువర్ వాల్యూ ఆఫ్ వర్షిపింగ్ గాడ్, యు ఆర్ ఇంపోసింగ్ అపాన్ అనదర్ లైఫ్ ఫార్మ్. అయితే మనిషికి పెట్టండి, మనిషికి నామాలు పెట్టండి, నేను చూస్తా. ఇప్పుడు గోడలకు పెట్టినంత తేలిగ్గా మీరు మనుషులకి నామాలు పెట్టగలరా? ఒకసారి పెడదామని చూశారు,
దేవాలయంలోకి వెళ్ళాలంటే నామం పెట్టుకునే వెళ్ళాలి అని ఒక రూలు పెడదామని చూశారు. చూసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ట్రై చేశారు. ట్రై చేస్తే ఎవరో లీగల్ మైండ్ ఎవరో చెప్పుంటారు, ఇది కాన్స్టిట్యూషన్కి విరుద్ధం, యూ కెనాట్ డూ దాట్ అని ఎవరో అడ్వైస్ చేసి ఉంటారు. అప్పుడు వెంటనే నామము మస్ట్ అనే రూల్ని మోడిఫై చేసి ఎవరికి పెట్టుకోవాలనిపిస్తే వాళ్ళకి మేము పెట్టుకోవడానికి సహాయం చేస్తాము అని ఏర్పాటు అలా మార్చుకున్నారు ఆ రూల్. వితౌట్ నామం యూ కెనాట్ ఎంటర్ ది టెంపుల్ అనే రూల్ని హూసోఎవర్ వాంట్స్ టు పుట్ ఇట్ ఆన్ వీ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ దే అని అక్కడ ఒక టేబుల్ వేసి అక్కడ నామం పెట్టుకుని ఏర్పాట్లు అన్నీ చేసి ఆ పక్కనే క్యూ పక్కనే అయ్యా మీరు నామం పెట్టుకోవాలంటే పెట్టుకోండి అని ఏర్పాటు చేశారు. బికాస్ మనిషికి మీరు నామాన్ని ఆ మనిషి యొక్క ఇచ్చకి విరుద్ధంగా మీరు పెట్టలేరు. గోడకి పెట్టినట్టుగా మనిషికి నామం పెట్టలేరు. మనిషి ఎలాంటివాడు పశువు కూడా ఇది ఏ ప్రాణి కదా, గోడకి నామం పెట్టేస్తే గోడ కాదనదు. ఈ పశువులు ఇవి మూగ జంతువులు, అవి చెప్పాలనుకుంటాయి, ఏదో నాకు నువ్వు ఏదో పెడుతున్నావు ముఖానికి పెట్టద్దురా అని చెప్పాలనుకుంటుంది, కానీ చెప్పలేదు. దానికి మూగ జంతువు కనుక దాన్ని మనం ఇష్టం వచ్చినట్టు మనం దాన్ని అలాగా ఆక్రమించటం, నామాలు పెట్టడం, లేకపోతే దాని శరీరం మీద ఏవేవో అలంకారాలు చేయటం, అవన్నీ మిమ్మల్ని కూర్చులో కూర్చోబెట్టి కట్టేసి మీ ఒంటి మీద నామాలు అవి పెడితే మీకు ఎలా ఉంటుంది? అలా చేయకూడదు. అంటే అంత సున్నితమైన మనస్సును కలిగి ఉండాలి. ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు వీటిని, అలాగే ఇక్కడ దున్నలు, దున్న ముక్కుకు తాడేసి ఆ దున్నను ఏమో పట్టుకొచ్చి దాని చుట్టూ 1000 మంది చేరి బాల్యాలు బాయిస్తూ డ్యాన్సులు చేస్తూ ఆ దున్న పాపం అలాగా నిర్వీర్యంగా అలా నిలకొని ఉంటుంది. అది కదలలేదు. ఎందుకని? దాని ముక్కుతాడుతో పట్టుకుంటాడు. ముక్కుతాడు తీసేస్తే ఆ దున్న వీళ్ళందరినీ తొక్కేసుకుని వెళ్ళిపోతుంది. ముక్కుతాడుతో పట్టేడు కనుక అది అలాగా నిర్వీర్యంగా అలా ఉండిపోతుంది. వీళ్ళేమో 2 గంటలు 3 గంటలు తాగి తందనాలాడి డ్యాన్సులు చేసి తలా తోకాలేని పాటలతో మైకులు పెట్టి హిందూ ధర్మం పేరుతోటి దేవుణ్ణి ఆరాధించడం పేరుతోటి ఆ దున్నని హింస పెట్టడం. మీరు ఇష్టం వచ్చినట్టు ఆరాధించుకోండి, మీకు అదే ఆరాధనా పద్ధతిని మీకు అనిపిస్తే బై ఆల్ మీన్స్ డూ దాట్. ఆ దున్న దాని బతుకుని దానికి వదిలేసి మీరు డ్యాన్సులు చేసుకోండి, బాజాలు వాయించుకోండి, ఏదైనా చేసుకోండి. కాబట్టి ఈ విధంగా పశువులను హింసిస్తూ ఈశ్వరుని ఆరాధించడం అనేది తామస కర్మ అనబడును. ఇక అనపేక్ష్యచ పౌరుషం పురుషకారం, అంటే మనిషికి ఒక కొంత శక్తి ఉంటుంది, దాన్ని పౌరుషం అంటారు. ఆ శక్తి ఎలా ఉంటుంది? మనస్సుకు కొంత బలం ఉంటుంది, మనోబలము. అంటే కొంత శ్రమను మనస్సు తట్టుకోగలుగుతుంది, ఇంకా అది మించితే మనస్సు తట్టుకోలేదు. అలాగే ఇంద్రియములకు కొంత సామర్థ్యం ఉంటుంది, ఆ హద్దు దాటితే ఇంద్రియములు కుప్పకూలిపోతాయి. శరీరానికి కొంత శక్తి ఉంటుంది, ఆ హద్దు దాటితే శరీరము కూలిపోతుంది. 3 మనోబలము, ఇంద్రియ బలము, శరీర బలము, వాటికి 3 పేర్లు ఉన్నాయి. బలం అంటే శరీర బలము, ఓజహ అంటే ఇంద్రియ బలము, సహహ అంటే మనోబలము. 3 లెవెల్స్లో బలం ఉంటుంది. ఈ 3 కలిపి పౌరుషం అని పేరు. 3 కలిపి దాన్ని పౌరుషం అన్నా పురుషకారం అన్నా అదే. అతగాడి పురుషకారము గొప్పది అంటే అతడి మనోబలము, ఇంద్రియ బలము, శరీర బలము గట్టిగా ఉన్నాయి అనే అభిప్రాయం. కాబట్టి మీరు ఏదైనా ఒక కర్మని చేపట్టేటప్పుడు ఈ 3 బలములు వాటి కలిపి పురుషకారము అని పేరు. ఆ పురుషకారమును మనస్సులో పెట్టుకుని మీరు కర్మను చేపట్టాల్సి ఉంటుంది. మనస్సు యొక్క బలము హద్దులు దాటి, ఇంద్రియ బలము హద్దులు దాటి, శరీర బలము హద్దులు దాటి మీరు కర్మలను చేసినట్లయితే మీరు అన్ని విధాల అనారోగ్యానికి గురవుతారు. అది తామస కర్మ అయిపోతుంది. అంటే మనిషి యొక్క శక్తి, మనిషి యొక్క బుద్ధిశక్తి, వాడి బుద్ధికి ఎంత సామర్థ్యము గలదు అది, వాడి యొక్క యోగ్యత ఎట్టిది అది, వీటిని పరిగణనలోకి తీసుకుని మీరు కర్మను చేయాల్సి ఉంటుంది.
ఒక ఆయన నాతో అన్నారు, నేను కర్మయోగం మీద ఒక పుస్తకం చదుదాం అనుకుంటున్నాను అన్నారు. అంటే నేను అన్నాను, మీరు భగవద్గీత చదివారా? లేదు. మరి కర్మయోగం అనే మాట ఎక్కడ విన్నారు? ఎవరో భగవద్గీతలో చెప్తుంటే విన్నాను. మీరు సంస్కృతం చదువుకున్నారా? లేదు. మీరు శ్లోకానికి ప్రతిపదార్థం అది పదచ్ఛేదం ప్రతిపదార్థం చేయగలరా? చేయలేరు. మరి శ్లోకాలు కూడా కోట్ చేసి రాద్దాం అనుకుంటున్నారా? అవును. బట్ దెన్ ఐ సెడ్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రైటింగ్ ద బుక్. అంటే ఆయన అంటారు, నా ఎలిజిబిలిటీ గురించి మీ దగ్గరికి రాలేదు, నేను రాసిన పుస్తకాన్ని మీరు ఒకసారి పరిశీలించి ముందు మాట రాసిస్తారా, అందుకోసం వచ్చాను. నా ముందు మాట, నేను ముందు మాట రాయనండి. ఎందుకంటే పుస్తకం రాసే ముందు తన యోగ్యత తాను చూసుకోవద్దు. నేను బ్రహ్మసూత్ర భాష్యాన్ని రాసేస్తాను అని మొదలుపెట్టేసి ముందు పసుపు బొట్టు పెట్టేసి కాగితం మీద బ్రహ్మ ఓం అని పెట్టేసి ఇంక రాయడం మొదలుపెట్టి ఇంకప్పుడు వెతుక్కుని తర్వాత పదచ్ఛేదాలలో ఎప్పుడు చేస్తే అది ఎప్పటికీ తెలియనిది. మనిషి యొక్క ఈ శక్తి, యోగ్యత, బుద్ధి వాటిని అసెస్ చేసుకోకుండా, ఆ సామర్థ్యాన్ని సరిగ్గా అంచనా వేసుకోకుండా, బుద్ధి ఎద్దు చేలోబడ్డట్టుగా మోహము అంటే అర్థం అది, ఒక కార్యక్రమాన్ని చేపట్టినట్లయితే అది తామస కర్మ అనబడును. దాన్నే శంకరులు అంటారు, ఇదం కర్మ సమాపయుతు శక్నోమి. ఆ శక్నోమి ముందు ఉంది, నేను కొంచెం ఇటు అటు పెట్టాను, కంగారు పెడుకోకుండా ఇంతట్లోకే. శక్నోమి వెర్బుతో మొదలు పెట్టరు కదా, ఆ భాష్యకారులు అలా రాసినా మనం వాక్యాన్ని ఎలా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇదం కర్మ సమాపయుతు శక్నోమి, నేను ఈ పని మొదలుపెట్టి దీనిని నేను పూర్తి చేయగలుగుతాను అనే ఒక తన సామర్థ్యాన్ని అంచనా వేసుకోవాలి కదా. ఇత్యేవం ఆత్మ సామర్థ్యం, దానికి పురుషకారము అని పేరు. ఇటువంటి ఆత్మ అంటే తన యొక్క సచ్చిదానంద ఆత్మ కాదు, తన యొక్క సామర్థ్యమును, తన శక్తిని అంచనా వేసుకోవాలి. ఆ శక్తికి ఈ పని నేను చేయగలుగుతాను, ఆ శక్తికి పురుషకారము అని పేరు. అంచేత ముందే ఆ పనిని అంగీకరించే ముందు, ఎవరైనా చేయమంటే చేస్తాననే ముందు, లేదా తనే ఈ పనిని నేను చేస్తాను అని కల్పించుకుని చేసే సమయంలో తన సామర్థ్యమును అంచనా వేసుకుని చేయాల్సి ఉంటుంది, లేకపోతే చేయకూడదు. నేను సంస్కృతంలో కవిత్వం రాస్తాను, మంచిది. మీ సంస్కృత భాష వచ్చినా రాదు, విభక్తులు తెలిసినా రాదు, వచనం తెలిసినా రాదు, మరి ఇంక మీరు సంస్కృతంలో ఎందుకు కవిత్వం చేయటం, తెలుగులో చేయండి. తన యొక్క సామర్థ్యములకు తగ్గట్టుగా తాను చేయాల్సి ఉంటుంది కదా. కాబట్టి ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను ఆసేతు శీతనగము భారతదేశ పర్యటన చేస్తాను అని మొదలుపెట్టాను అనుకోండి. అంటే రామేశ్వరం నుంచి హిమాలయాల దాకా నేను పర్యటన చేస్తాను అని మొదలుపెట్టాను అనుకోండి. మొదలుపెట్టి రామేశ్వరం బయలుదేరి చెన్నై వచ్చే లోపల నేను ఎక్కడో హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటివి పెట్టుకోకూడదు. మిమ్మల్ని అంత పెద్ద కఠినమైన కర్మలు ఎవరు చేయమన్నారు? ఎవరు చేయమన్నారు? అక్కర్లేదు, అలా చేయనక్కర్లేదు. నాతోటి కొంతమంది భక్తులు, భక్తులనండి సాధకులు పాపం, మంచి ఉద్దేశం ప్రతి మేము ఒక కోటి జపం చేద్దాం అనుకుంటున్నాము. అక్కర్లేదండి, ఎందుకండి కోటి జపం మీరు చేయడం కష్టపడిపోతారు, ఎందుకు అక్కర్లేదు, ఓ లక్ష చేసుకోండి, అలా చేయండి, లక్ష చేయండి, కోటి అక్కర్లేదు. రోజు 2 గంటల మెడిటేషన్, 3 గంటల మెడిటేషన్ చేద్దాం అనుకుంటున్నాను, అక్కర్లేదు, మీరు కాన్ఫ్లిక్ట్లో పడిపోతారు. 3 గంటలు మెడిటేషన్ చేయటం అంటే ఆరంభంలో అవసరం లేదు. తర్వాత మెడిటేషన్ అనేది ఒక డిసిప్లిన్ లాగా మొదలుపెట్టినా అల్టిమేట్గా మీ కాన్షియస్నెస్ ఇట్ సెల్ఫ్ మెడిటేషన్ అనే స్థితికి మీరు చేరుకోవాలి. స్పాంటేనియస్ మెడిటేషన్ అంటే మీ ప్రయత్నంతో సంబంధం లేకుండగా మనస్సు నిశ్చలంగా ఉంటుంది, కామ్గా ఉంటుంది. నిశ్చలంగా అంటే కదలకుండా ఉండాలి అని మీరు దానికి తాళ్ళు కట్టి పెట్టిన కోతిలాగా ఉంటే ఉపయోగం ఏమిటి? అలాగా ఇప్పుడు కోతిని తాళ్ళతో కట్టేసి కదలకుండా అట్టే పెట్టారనుకోండి, అది కోతికి ఉపకారమా అపకారమా? అపకారమే అవుతుంది కాన్ఫ్లిక్ట్లో. అలాగే మనస్సు కదలడానికి వీర్లేదు, కదిలితే కబడదా అంటే అది మనస్సు కదా, అనుకూలమా ప్రతికూలమా? ప్రతికూలమైపోతుంది, ఆ మనస్సు చాలా కాన్ఫ్లిక్ట్లో పడిపోతుంది. అలాంటిది పెట్టుకోకూడదు.
ఆ రకంగా వచ్చిన సైలెన్స్ మనస్సు యొక్క నిశ్చల స్థితి. యోగులు హఠయోగులు అలాంటి ఏవో చేసే ప్రయత్నం చేస్తారు, అదంత యోగ్యమైన సాధన కాదు, కాన్ఫ్లిక్ట్లో పడిపోతారు. మనస్సు నిశ్చలంగా ఎలా ఉండాలో తెలుసునండి, తనంత తాను మీరు ఇండ్యూస్ చేయకుండగా, మీరు దాని మీద ఏ రకమైన ఒత్తిడి తేకుండగా, ఏ రకమైన నిఘా పెట్టకుండా తనంత తాను నిశ్చలంగా ఉండాలి మనస్సు. ఆ సైలెన్స్ అంటే స్పాంటేనియస్ సహజ యోగము అంటారు దానికి. రమణ మహర్షి పెట్టిన పేరు సహజ యోగము. యోగమే, యోగం అంటే యోగశ్చిత్తవృత్తి నిరోధ కదా, అంటే మనస్సు నిశ్చలముగా ఉండుట కదా యోగము. యోగమేది కానీ సహజ యోగము, మనస్సు నిశ్చలంగా ఉంటుంది. అది సంభవమైన సంభవం. ఎలాగా చూడండి, మీరు నిష్కామంగా ఉండండి, ఏ కోరికలు వద్దు. ఈ మాట నేను చాలాసార్లు చెప్పాను, కోరికలు కోరికలు అంటే మళ్ళీ అపేక్షలు కూడా కోరికల్లో భాగమే. యాంటిసిపేషన్, భవిష్యత్తు గురించి మీరు ఊహాపోహలు చేసినట్లయితే అవి కూడా కోరికలలో భాగమే. కాబట్టి డిజైర్స్, ఎక్స్పెక్టేషన్స్ అండ్ యాంటిసిపేషన్స్, ఈ మూడు లేకుండా ఉండండి, ఈ మూడు లేకుండా ఉండండి. ఇప్పుడు మనిషి మీ దగ్గరికి వస్తున్నాడు, నౌ హూ ఇస్ హీ, వాట్ ఈజ్ హీ, వాడి వల్ల మనకు ఏమిటి లాభం, వీడు మనకు ఏమైనా హాని చేస్తాడా, ఎందుకు ఇవన్నీ, అవన్నీ పక్కన పెట్టి ఈజ్ ఏ పర్సన్ హ్యూమన్ బీయింగ్, లెట్ హిమ్ కమ్. కానీ అతను మనలో మనం ఏమీ అపేక్షించటం లేదు, అతను మనకి ఏదో హాని చేస్తాడేమో అనే భయం ఏమీ లేదు, అతను వస్తున్నాడు, లెట్ హిమ్ కమ్. సో యూ మీట్ హిమ్ విత్ అన్ ఓపెన్ మైండ్, ప్రశాంతమైన మనస్సుతో ఆ మనిషిని మీట్ అవుతారు. అలా మీట్ అవ్వాలి. అలా కాకుండా అరే వీడు వస్తున్నాడే, వీడు అప్పు అడుగుతాడేమో అంటే భయం, వారి భయంగా పెట్టుకుంటారు. లేకపోతే వీడు మనకు ఉపకారం చేస్తాడేమో, మనం ఏదైనా ఉపయోగించుకోగలుగుతామా, ఈ వ్యక్తి యొక్క సర్వీసెస్ మనకు ఉపయోగపడతాయా అని మీరు లెక్క వేశారంటే అది ఎక్స్పెక్టేషన్స్ అండ్ డిజైర్స్లో పడుతుంది. అప్పుడు మీ మనస్సు అలా కల్లోలంగా తయారవుతుంది. కాబట్టి ఒక మనిషిని మీట్ చేసేటప్పుడు, కలుసుకునేటప్పుడు వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ అండ్ వితౌట్ ఎనీ యాంటిసిపేషన్ ఆఫ్ గుడ్ ఆర్ బ్యాడ్ మీరు మీట్ అయ్యారనుకోండి, అప్పుడు మీ మనస్సు మీకు తెలియకుండానే సైలెంట్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ది సేమ్ వే మీరు జీవితాన్ని మీట్ కాగలరా, కెన్ యూ మీట్ లైఫ్ ఆన్ దట్ బేసిస్. అంటే జీవితం మీద ఎటువంటి అపేక్షలు ఉండవు, జీవితం ఇలా ఉండాలి అలా ఉండాలనే అపేక్ష ఉండనే ఉండదు. జీవితము మనకి ఈ కోరికలను తీర్చాలి, ఈ లాభాలను చేకూర్చాలి అనే కోరికలు ఉండవు. జీవితం ఎటువంటి కష్టాలు తీసుకొస్తుందేమో అనే బెంగలు ఉండవు. యు ఆర్ విల్లింగ్ టు జీవితం ఎలా ఉంటుందో అనే ఊహాపోహలు ఉండవు. అది అన్నోన్ అన్నోన్. జీవితం రేపు ఎలా ఉంటుందో అన్నోనే కదా, అండ్ అన్నోన్ దట్ అన్నోన్ అని యూ లీవ్ ఇట్ యాజ్ అన్నోన్. ది అన్నోన్ ఈజ్ లెఫ్ట్ యాజ్ అన్నోన్ అండ్ యు ఆర్ విల్లింగ్ టు మీట్ ది అన్నోన్ విత్ అన్ ఓపెన్ ఫ్రెష్ మైండ్. ఎప్పుడైనా ఆలోచించారా, ఇది కూడా జీవించే ఒక పద్ధతి. మామూలుగా మన జీవించే పద్ధతి ఏమిటి, రేపు ఏమవుతుంది, ఎల్లుండి ఏమవుతుంది, మళ్ళీ వారం ఏమవుతుంది, మళ్ళీ నెల ఏమవుతుంది, మళ్ళీ ఏడాది ఏమవుతుంది, మళ్ళీ దశాబ్దం ఏమవుతుంది, బతుకున్నప్పుడు ఏమవుతుంది, చచ్చిపోతే ఏమవుతుంది అని మీరు ఇన్ని కోరికలు, ఇన్ని అపేక్షలు, ఇన్ని ఊహలు, ఇన్ని అపోహలు, ఇన్ని భయాలు పెట్టుకుని జీవితాన్ని ఎదుర్కొంటూ ఉంటారు డే ఆఫ్టర్ డే, రైట్? అదొక అది జీవించే పద్ధతి. అదో పద్ధతి నడుస్తుంది. ఇంకో పద్ధతి ఇప్పుడు నేను చెప్పింది, జీవితాన్ని గురించి ఎట్టి కోరికలు లేవు, ఎట్టి అపేక్షలు లేవు, ఎట్టి ఊహాపోహలు లేవు. రానీ జీవితం, లెట్ ఇట్ కమ్, లెట్ ఇట్ కమ్. యూ ఇన్వైట్, యూ వెల్కమ్ యూ లైఫ్. అది వస్తూ ఉంటుంది. అది వచ్చినప్పుడు అది దాని గర్భంలో దాచుకున్నటువంటి పరిస్థితులను అలా దాచేసి అట్టి పెట్టుకుంటుందా, మన ముందు పెడుతుందా, మన ముందు పెడుతుంది, దాచేసి పెట్టేసుకోదు, మన ముందు పెడుతుంది. అది ఏది దాచిపెట్టినదో ఆ దాచిపెట్టిన దాన్ని ఎంతసేపు దాచిపెడుతుంది, మన ముందు పెడుతుంది. ఇప్పుడు తను మా నాన్నగారు నాకేదో పట్టుకొస్తాడు, ఏమిటో తెలియదు, సర్ప్రైజ్ పట్టుకొస్తాడు అని పిల్లవాడు ఎదురు చూస్తున్నాడు. తండ్రి గారు వచ్చారు, డాడ్ సర్ప్రైజ్, ఎస్ సర్ప్రైజ్, వాట్ ఈస్ ఇట్, ప్యాకెట్ ఇచ్చాడు,
ఎంతసేపు సర్ప్రైజ్ అది, ఓపెన్ చేస్తే అదేమిటో తెలియనే తెలుస్తుంది. అలాగే జీవితం కూడా రేపు వస్తుంది, నెక్స్ట్ మంత్ వస్తుంది, నెక్స్ట్ ఇయర్ వస్తుంది, వచ్చినప్పుడు దాని కడుపులో ఏది దాగిందో మనకు తెలియకుండా మిగిలిపోతుందా తెలుస్తుందా? తెలుస్తుంది. తెలిసినప్పుడు దాని రెస్పాన్స్ దానికి ఉంటుంది. ఆ విధంగా జీవితాన్ని ఎదుర్కొంటుట, ఆ జీవితము అన్సర్టన్నే అన్సర్టన్గానే అట్టుపెట్టి, అన్నోన్నే అన్నోన్గానే అట్టుపెట్టి మనం జీవితాన్ని వెల్కమ్ చేస్తూ, డో వీ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్, వీ వెల్కమ్ లైఫ్ అని ఓపెన్ మైండ్తో కనుక మీరు జీవితాన్ని స్వీకరించి ఎదుర్కొన్నట్లయితే, మీట్ అయినట్లయితే, మీ మనస్సు మెడిటేషన్ చేయాలనే ప్రయత్నంతో సంబంధం లేకుండా నిశ్చలంగా ఉంటుంది. దీనికి సహజ యోగము అని పేరు. కాబట్టి సహజ యోగాన్ని అభ్యసించాలి, కానీ నేను ఈ మనస్సు కదిలితే దీన్ని చంపేస్తాను, కుంభకం చేసేసి అది కదలకుండా చేసేస్తాను అంటే అది హఠయోగం అవుతుంది. కాబట్టి కొన్ని సందర్భాలలో హఠయోగము రాజసముగాను, మరికొన్ని సందర్భాలలో హఠయోగము తామసముగాను కూడా పరిగణించే అవకాశము గలదు. కాబట్టి ఆ హఠలోనే ఉంది ఆ సమస్య. హఠ అంటే బలాత్కార సాధ్యము అని అర్థం. మీరు బలవంతంగా సంపాదించినట్లయితే ఆ సమాధి, ఆ నిశ్చలత, మనోనిశ్చలత, మనస్సు యొక్క ఏకాగ్రత బలవంతంగా మీరు సంపాదించింది, దాని ప్రయోజనము అల్పము. కాబట్టి ఆ సహజ యోగం వైపు మీరు ముందుకు అడుగు వేస్తూ ఉండాలి. మీ కర్తవ్య కర్మలను మీరు చక్కగా చేసుకుంటూ ఉండాలి. విద్యార్థులు చదువుకోవాలి, ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని చేసుకుంటూ ఉండాలి, గృహస్థులు భార్యాపిల్లల్ని చక్కగా సంరక్షించుకుంటూ ప్రేమతో జీవిస్తూ ఉండాలి. జీవిస్తూ ఉండి ఆ సహజ యోగాన్ని అనుభవానికి తెచ్చుకుంటే మీరు జీవన్ముక్తులైపోతారు. కానీ జనం ఎలా ఉంటారంటే, అదిగో శ్రీకృష్ణుడు యుద్ధం ఏమన్నాడని అనావశ్యకములైన పనులన్నీ ఆ పేరు మీద చేస్తూ ఉంటారు. ఎందుకునే ఈ పని మొదలుపెట్టామంటే, మరి శ్రీకృష్ణుడు యుద్ధం ఏమన్నాడు కదా అని, అది సాకు. శ్రీకృష్ణుడు అర్జునుడిని యుద్ధం చేయమన్నాడనే సాకుతోటి వీడు సుతరాము అవసరము లేని పనులన్నీ మొదలు పెడతాడు. శ్రీకృష్ణుడు లేకపోతే గీతలో సన్యాసం చెప్పారు కదా అని వీడు సమయం సందర్భం తన యోగ్యత ఇవేమీ చూసుకోకుండా ఋషికేశులు ఎవరినో పట్టుకుని సన్యాసానికి తయారవుతాడు. నేను ఋషికేశులు ఉండగా శివరాత్రికి 2 రోజులు ఒక అతను ఫోన్ చేశాడు. ఆ ఏమో ఎక్కడున్నావు అని అడిగితే హరిద్వార్కి వచ్చాడు. ఎవరిని తెస్తుంది, నువ్వు శాన్ ఫ్రాన్సిస్కోలో ఉండాల్సిన వాడువో, లేకపోతే లాస్ ఏంజల్స్లో, అదే న్యూయార్క్లో ఎక్కడ ఉండాల్సిన వాడు, నువ్వు హరిద్వార్లో ఎక్కడ వచ్చావంటే ఋషికేశ్ వచ్చే ముందు హరిద్వార్కి వచ్చాను. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు సన్యాసం నాకు ఇవ్వడానికి మీరు మిమ్మల్ని నేను ఇవ్వమని అడిగాను, మీరు చూద్దామన్నారు, ఎల్లుండి శివరాత్రి మీరు ఇచ్చేస్తారా, నేను వచ్చేస్తున్నాను అంటే నువ్వు రావద్దు, నేను ఇవ్వటం లేదు అని చెప్పాను. సో కాబట్టి గీతలోనో లేకపోతే ఉపనిషత్తులోనో సన్యాసం పుచ్చేసుకోమన్నారు కాబట్టి దానికి హడావిడి, లేకపోతే కర్మలు చేసేమన్నా యుద్ధం చేయమన్నాడు కాబట్టి శ్రీకృష్ణుడు వీడు అనావశ్యకములైన కర్మలన్నింటినీ కూడా చేస్తూ ఉండడం, ఏమీ జ్ఞానం లేకుండా కేవలం అజ్ఞానము చేత ప్రేరితులై ఇటువంటి ప్రవృత్తులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా తామస కర్మలలో పడతాయి. ఎందుకంటే తమస్సు అంటే అజ్ఞానము కదా. ఏతాని అనుబంధాదీని అనపేక్ష్య పౌరుషాంతాని, అనుబంధంలో మిగిలినట్టు పౌరుషంతో అంతమయ్యే లిస్ట్ ఎన్నున్నాయి? 4. అనుబంధము, క్షయము, హింస, పౌరుషము. ఈ 4 పట్టించుకోకుండా వీడు కర్మం చేస్తాడు. నాకు కొంచెం కష్టం, కానీ నొప్పి అనిపించినప్పుడు ముందుకు లాగుతూ ఉంటాను. మంచిది. ఈ 4 లక్షణములు ఏవైతే గలవో వాటిని చూసుకుని అంచనా వేసుకుని మీరు కర్మలో దిగాలి. అనుబంధం, క్షయం, హింసాం, అలా కర్మలో దిగాలి. అయ్య బాబోయ్, నాకు నొప్పి పుడుతుంది, నేను ముందుకు రావాల్సి ఉంటుంది. మీకు వినపడడం ముఖ్యం కాదు, నా కంఫర్ట్ ముఖ్యం. మీకు ఎలా అయినా వినపడుతుంది, మీరు మైక్ సిస్టమ్ చూసుకుంటున్నారు, అది ఎలా అయినా బాగానే ఉంటుంది. మీరు అదేం చేయకండి, బాగుంది. కాబట్టి ఈ 4 లక్షణములను అంచనా వేసుకోవాలి. ఈ కర్మ వల్ల పరిణామం ఎలా ఉంటుంది,
దీని వలన క్షయము అంటే మన ఆర్థిక పరిస్థితి నాశనం అయిపోవడము లేకపోతే శరీర బలము తగ్గిపోయి రోగం రావడము, ఆ రెండు కూడా క్షయము. ప్రాణులకు హింస. తర్వాత ఆత్మ సామర్థ్యమును తెలుసుకోకుండా చేయు. ఆత్మ సామర్థ్యము ఈ నాలుగు, ఈ నాలుగుంటిని అంచనా వేసుకుని మీరు కర్మ మొదలుపెట్టాలి. ఈ నాలుగింటిని కానీ, మూడింటిని కానీ, రెండింటిని కానీ, ఒకదానిని కానీ మీరు లెక్క పెట్టకుండా అంచనా వేసుకోకుండా మీరు కర్మ మొదలు పెడితే ఆ కర్మ తామస కర్మ అవుతుంది. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసి వాళ్ళు ఎంత పేపర్ వర్క్ చేస్తారో మీకు అసలు ఏమైనా ఐడియా ఉందా? ఇప్పుడు మెట్రో వర్క్ మనం చూస్తున్నాం, వాడు వచ్చి ఓ స్తంభం కడతాడు అక్కడ, వీళ్ళు వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు, గొయ్యి తీస్తాడు, తర్వాత ఏవో ఆ స్టీల్ రాడ్స్ పెడతాడు, తర్వాత ఎప్పుడో సిమెంట్ పోస్తాడు. మీరు చూస్తుండగా ఒక నెల ఎప్పుడో స్తంభం ఉంటుంది అక్కడ, ఓ వీడు స్తంభం కట్టేసాడని మీరు అనుకుంటారు. ఆ స్తంభం కట్టడానికి వెనకాల ఎంత డిజైన్ ఉంటుందో అసలు మీకు ఏమైనా ఐడియా ఉందా? ఆ డిజైన్ ఏ లెక్కన ఉంటుందో తెలిసిన మైక్రో ఇంచ్ కూడా తేడా లేని విధంగా డిజైన్ ఉంటుంది. ఆ స్తంభం యొక్క పొజిషను ఆ సెటలైట్ తోటి దాని పొజిషన్ ఫిక్స్ చేసుకుంటాడు. ఎందుకంటే వీటి దగ్గరున్న బలపము లేకపోతే అదేదో అవి పెట్టి ఫిక్స్ చేస్తే ఆ పొజిషను ఓ ఇంచి ఇటు అటుగా పోతూ ఉంటుంది. వాళ్ళు ఒక ఇలాంటిది ఒక స్టీల్ రాడ్ను ఓ బరువు ఇలా వెళ్ళాడు ఇది పెట్టి ఇలా ఇలా పెట్టి చేస్తూ ఉంటారు. ఆ రకంగా కడితే ఆ స్తంభాలు దాని మీద కాకులు వాళ్ళతో కూడా పడిపోతాయి. మన వాళ్ళు కట్టే స్తంభాలు చూస్తూ ఉంటారు కదా మీరు, అలా పడిపోతూ ఉంటాయి. అక్కడ మైక్రో ఇంచ్ కూడా తేడా రాదు. శాటలైట్ నుంచి పొజిషన్ ఫిక్స్ చేసుకుని వెయ్యి తగ్గుతాడు, స్టీల్ పెడతాడు, సిమెంట్ పోస్తాడు, మైక్రో ఇంచ్ కూడా తేడా రాదు. దానికి ఎంత డిజైన్ ఉంటుందో అసలు మీకు ఐడియా ఉందా? అంటే దాని మీద ఎంత లోడ్ పడుతుంది, ఆ లోడ్ ఎలాగా ఈ స్తంభం భరిస్తుంది. తర్వాత సాయిల్ మెకానిక్స్ చూసుకుంటాడు, ఆ సాయిల్ ఎటువంటిది, ఆ దాంట్లో మెత్తటి సాయిల్ ఎంత, హార్డ్ సాయిల్ ఎంత, అన్నీ చూసుకుని దీనికి ఎంత పునాది ఉండాలి, ఎంత బరువు దీన్ని, ఎంత ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ పేపర్ వర్క్ ఉంటుంది. ఆన్ బోర్డ్ బోర్డు మీద రాసుకున్న డిజైన్ వర్క్ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ వర్క్ ఉంటుంది. అంత చేసి ఎస్ అని సాటిస్ఫై అయిన తర్వాత అప్పుడు వస్తాడు బయట అవడానికి. అంతేగాని లేకపోతే మన రోడ్లు బాగు చేసి వాళ్ళు వస్తారు చూడండి, ఇంత కంకర్ రాళ్ళు, ఓ నల్ల తారు డబ్బా, నాలుగు చెక్క ముక్కలు, అక్కడ గొయ్యితవి నిప్పులు పెట్టి దాని మీద ఆ తారు డబ్బా పెట్టి ఆ తారు తీసి ఈ రాళ్ళు పోసేలా ఇలా పోసేసి పోతాడు. అలాగనుకుంటున్నారు ఆ కన్స్ట్రక్షన్ ఎంత టెక్నికల్లీ సౌండ్ ఎఫర్ట్ ఉంటుంది. మరి కర్మ చేసేప్పుడు ఉండక్కర్లేదా? అంటే వైదిక కర్మ అంటే లోకువ. ఇంకా లోకంలో ఇంకా ఏ ప్రొఫెషన్కి పనికిరాని వాడు కర్మలోకి వస్తాడు, దాన్ని తామస కర్మ కింద తయారు చేసి పెడతాడు. అలా అవ్వకూడదు. అసలు మిమ్మల్ని ఇన్ని కర్మలు ఎవడు చేయమన్నాడు? నిత్య నైమిత్తిక కర్మలు చేసుకుని సంతోషపడితే సరిపడుతుంది కదా. ఇంత కర్మ విస్తారము అది రజోగుణము. ఈ విధంగా శక్తి సామర్థ్యములను అంచనా వేసుకోకుండా కర్మలను చేయుట తమో గుణము. మరి ఇలా ఎందుకు చేస్తారంటారు మనుష్యులు? మోహాత్ అవివేకత, అది కారణం. ఏది మంచి ఏది చెడు తెలియకపోవడం అవివేకం, ఏది సాత్వికము ఏది రాజస తామసములు తెలియకపోవడం, ఏది హితకరము ఏది కాదు తెలియకపోవడం, ఆ తేడా తెలియకపోవడం చేత ఆరభ్యతే కర్మ యతు. ఏ కర్మ అయితే తేడా తెలుసుకోకుండా ఆరంభింపబడుతుందో తత్ తామసం తమో నిర్వృత్తం ఉచ్యతే. అట్టి కర్మని తామస కర్మ అంటారు. తామస కర్మ అంటే తమో నిర్వృత్తం, తమో గుణము ప్రధానముగా నిర్వహించబడేటువంటి కర్మ. తమో గుణమే ప్రధానముగా నిర్వహించే కర్మ. ఒకసారి ఒక అతను నాకు కూర అన్నం వండాడు, కూర వండుతారని మొదలుపెట్టాడు. ఒకసారి కూర ఏదో కూర వండుతాడేమో అనుకున్నాను. ఏం కూర వండాడో తెలిసిన మామిడికాయ కూర వండాడు, పచ్చి మామిడికాయలు కూర వండాడు. మామిడికాయలు కూర వండుతారండి,
అంటే అంటాడు మరి బెండకాయలు వండుతున్నారు, వంకాయలు వండుతున్నారు, బీరకాయలు వండుతున్నారు, కాబట్టి మామిడికాయలు ఉన్నాయి అవి కోసి కూర ఉన్నాయని చెప్పాడు. అది ఎలా తింటారు అది, అది పిల్లగా ఉంటుంది, దాంట్లో ఇంత ఉప్పు పారేసాడు, అది నోట్లో పెట్టుకుందుకు వీలు లేకుండా దాంతో అన్నం ఏం తింటారు మీరు. కాబట్టి వాడు అలా ఎందుకు చేసేవింటే తమో నిర్వృత్తం, ఇక్కడ మట్టి ఉన్నది తప్ప గ్రే మ్యాటర్ ఏమీ లేదు, ఈ లోపల గ్రే మ్యాటర్ ఉండాలి అదేమీ లేదు, ఖాళీ అప్స్టైర్స్ వేకెంట్, జ్ఞానం అనేది లేదు. అంచేత ఇలాంటి కర్మల్ని మొదలుపెట్టి చేస్తూ ఉంటారు. ఇవేవో గొప్ప కర్మలు చేసేస్తున్నారని జనం అనుకుంటారు. జనం ఏమిటండి, జనం అంటే జనం అలాగే ఉంటారు. సో ఇదిగో పులి అంటే అదిగో తోకనట్టుగా అందరూ పరుగులు తీసుకుంటూ వెళ్ళి అక్కడ కూర్చుని వస్తారు. ఏమిటి చేస్తున్నారు అంటే ఏదో కర్మ అద్భుతమైన కర్మ చేసేస్తున్నారని అనుకుంటూ ఉంటారు. ఇది లోక స్వభావం. కాబట్టి ఈ శ్లోకాలను జాగ్రత్తగా మీరు పట్టుకుంటే మీ కర్మక్షేత్రము, ద ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ చాలా క్లీనప్ అయిపోతుంది. ప్రూనింగ్ అంటారు, అంటే దాంట్లో అనవసరమైన పరిపాలిసినట్టుగా అయిపోయి చక్కగా యోగ్యమైన కర్మలను మీరు చేసుకోగలుగుతారు. తరువాతి శ్లోకం, ముక్త సంగోనహంవాది ధృత్యుత్సాహ సమన్విత సిద్ధ్య సిద్ధ్యోర్నిర్వికార కర్తా సాత్విక ఉచ్యతే. ఇక కర్మ మూడు రకములు, సాత్వికము, రాజసము, తామసము, అది పూర్తయింది. కర్త మూడు రకములు, చేసేవాడు మూడు రకాలుగా ఉంటాడు, సాత్విక కర్త, రాజస కర్త, తామస కర్త. అంటే ఎవడైతే ఆత్మస్వరూపము అకర్త అని తెలియని వాడో అంచేతనే వాడు ఆత్మజ్ఞాని కాదు. ఆత్మజ్ఞానానికి కావలసిన అర్హతను సంపాదించుకోగలుగుతాడు ఎప్పుడు, సాత్విక కర్త అయినట్లయితే. తన యందు కర్తృత్వ భావన గలవాడు సాత్విక కర్తగా ఉండాలి. సాత్విక కర్తగా ఉంటే అకర్త అయిపోతాడు. గుణములను జయించుట ఎట్లు అని ఒక మీమాంస ఉన్నది. దానికి సిద్ధాంతం ఏంటంటే రజస్సుతో తమస్సును జయించాలి. తమస్సు అంటే సోమరితనము, దాన్ని ఎలా జయించాలి, రజస్సుతో. రజస్సు అంటే యాక్టివిటీ, యాక్టివ్గా ఉంటే తమో గుణాన్ని జయించుతారు. బట్ యాక్టివిటీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ ప్రాబ్లం, దాన్ని జయించాల్సి ఉంటుంది. సత్వగుణంతో రజోగుణాన్ని జయించాలి. మరి గుణాతీతుడు అవ్వాలంటే సత్వగుణాన్ని దేంతో జయించాలి, సత్వం సత్వేన జయేత్, సత్వగుణమును సత్వగుణముతోనే మీరు జయించాల్సి ఉంటుంది. అంటే అర్థం ఏంటి, తమో గుణాన్ని జయించండి, యాక్టివ్గా ఉండి తమో గుణాన్ని జయించండి, తెలివితేటలతో ఉండి రజోగుణాన్ని జయించండి. సత్వగుణం అంటే తెలివితేటలు, వివేకము, అది తెలివితేటలు, దాంతో రజోగుణం జయింపబడుతుంది. తెలివితేటలతో ఉండండి, అప్పుడు ఆ బుద్ధి యొక్క బంధము కూడా తొలగిపోతుంది. మీరు సత్వగుణంలో నిలిచి ఉంటే గుణాతీతులు అయిపోతారు. సత్వగుణానికి గుణాతీతుడికి పెద్ద తేడా లేదు. సత్వగుణము పరిపక్వమైతే గుణాతీతుడు, గుణాతీతుడు ఒక్క పిసరు కిందకి జాపితే సత్వగుణ సంపన్నుడుగాను ఉంటారు. కాబట్టి మనస్సు నిశ్చలంగా ఉంటే సత్వగుణం కదా, అదే పరమాత్మ అంటే గుణాతీతం అయినట్టే, అలాగనమాట. కాబట్టి సత్వగుణాన్ని జయించడానికి ఉపాయం ఏమిటి, సత్వగుణములో ఉండుటయే. కాబట్టి కర్తృత్వము ఆత్మయందు లేదు, నా స్వరూపము అకర్తృ ఆత్మ అని తెలియడానికి ఉపాయం ఏమిటి, సాత్విక కర్తగా ఉండుట. సాత్విక కర్తయ్యే ఎవడు ఉంటాడో వాడు సహజంగా అకర్తృత్వంలోకి వెళ్ళిపోతాడు. తన ఎందు కర్తృత్వము లేదు అనే సాక్షాత్కారంలోకి సాత్విక కర్త వెళ్ళిపోతాడు, సహజంగా వెళ్ళిపోతాడు. దీనికోసం ప్రయత్నం అక్కర్లా. కాబట్టి మీరు చేయాల్సిందల్లా సాత్విక కర్తగా నిలిచి ఉండుట. సరిపడిందండి ఆ ఆర్గ్యుమెంట్ మీకు అర్థమైందా, ఎందుకంటే ఈ ఆర్గ్యుమెంట్ చెప్పాను ఆత్మ కర్త కదా,
అది తెలుసుకోవడం మానేసి సాత్విక కర్తను పెడుతున్నారు ఏమిటి అని మీకు డౌట్ వస్తుందేమో అని చెప్పాను నేను. ఆత్మకర్తయే, అది మీకు అనుభవానికి రావాలా అక్కర్లేదా? రావాలి. మీరు సాత్విక కర్తయే ఉండు, సాత్విక కర్తగా ఉంటూ సాత్విక కర్మలను చేసుకుముడు. మీరు అకర్తృ ఆత్మస్వరూపులై విరాజిల్లెదరు. చూడండి, కర్మక్షేత్రాన్ని అలాగా హద్దు లేని విధంగా పెంచుకుంటూ పోకూడదు. గృహస్థులు తెలుసుకోవాలి, చెప్తే వినాలి కదా. మూర్ఖంగా ప్రవర్తిస్తే కష్టాల్లో పడతారు. సో ఉపవాసాలని, కర్మలని, పూజలని, వాటిని ప్రతిదాన్ని కూడా తూకం వేసి దాని స్వరూప స్వభావాలను తెలుసుకుని చక్కగా చేసుకోవాలి. ఉపవాసము, ఏకాదశి ఉపవాసము, ఇంకనో శాస్త్రం ఉంటుంది. మీ ఇష్టమే, ఇంకా ఉపవాసం కూడా మీ ఇష్టమే. ఈ దేవుడు బాబాగారికి లక్ష్మీవారంలో, పార్వతీదేవిగారు శనివారంలో, లక్ష్మీదేవి శుక్రవారం, క్యా బాధ్యమే. తలకి రోకలు చుట్టమన్నట్టు లేదు. అలాగా హనుమంతుడికి మంగళవారం, మంగళవారానికి హనుమంతుడికి సంబంధం ఏమిటి? ఎవరు చెప్పేదండి మీకు? అలాగే ఉపవాసాలు చేసుకుంటూ పోతే నీరసం కాదు. పౌష్టికాహారం తినమన్నారు, మితాహారం తినమన్నారు. ఇక మంగళవారం ఉపవాసం చేయడం, బుధవారం నాడు 3 రోజులు భోజనం చేయడం, వాట్ ఈస్ దిస్? ఆ మంగళవారం వద్దా, బుధవారం ఏమి భోజనము ప్లాన్ చేసుకుంటూ గడపడం, వాట్ ఈస్ దిస్? ఉపవాసము మంచిది, నెలకి 2 సార్లు. మీకు పెద్ద వయస్సులో, పెద్ద వయస్సులో చేయడం కష్టం అవుతుంది. ఏదో కొంత షుగర్ ఇష్యూస్ ఉన్నట్లయితే మరీ కష్టం అవుతుంది, నెలకి 1సారి. లేకపోతే ఉపవాసం మీకు సుపరాము మీకు అంగీకారము కాదు, మీ సిస్టమ్కి అంగీకారం కాకపోతే. ఎందుకంటే డాక్టర్స్ ఏమని చెప్తారంటే, స్మాల్ క్వాంటిటీస్లో 2, 3, 4 పర్యాయాలు తీసుకోండి అని చెప్తారు. ఆ స్టమక్ కండిషన్లను బట్టి ఈట్ మోర్ టైమ్స్, స్మాల్ క్వాంటిటీస్ అని చెప్తారు. అటువంటిప్పుడు ఉపవాసం ఎలా కుదురుతుంది? కుదరదు. ఉపవాసంలో 36 అవర్స్ తిండి తిప్పలు లేకుండా పడి ఉండాలి. కాబట్టి మీరేం చేస్తారంటే, మనకి ఉపవాసం అక్కర్లేదు, డాక్టర్ చెప్పిన విధంగా మితాహారము, పోషకాహారము తీసుకుంటా, అదే మనకి తపస్సు. మితాహారం తపస్సు, అదేమి తేలిక కాదు. కూర, పప్పు, పులుసు, పచ్చళ్ళు అన్నీ ఎదురుకుండా పెట్టుకుని భోజనం చేస్తుంటే మితాహారం కుదరదు, అధిక ఆహారం కుదరదు. అవన్నీ ఉండి కూడా మీరు మితాహారం చేయగలిగారంటే తపస్సు అది. బట్ ఇట్ సెల్ఫ్ ఈస్ తపస్సు. ఉపవాసము చాలా మంచిది. ఉపవాసం యొక్క ప్రయోజనమును సైన్స్లో కూడా బాగా నిరూపించి పెట్టారు. కాబట్టి ఉపవాసం చేసి అలవాటు ఉన్నట్లయితే మీరు మానద్దు. కానీ ఉపవాసానికి శాస్త్రము గలదు. ఏకాదశి ఉపవాసం లెక్కలు, మిగతా ఉపవాసాలన్నీ మీకు నేను చెప్పాను లెక్క. ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ ఒకడు ఉంటాడు అని చెప్పాను, అదే లెక్కదండి. మిగతా ఉపవాసాలన్నీ అలా వచ్చినవే. ఏకాదశి శాస్త్రీయము, పురం ఏకాదశి ద్వారం. కాబట్టి మీ ఏకాదశి ఇంద్రియాలతో విరాజుల్లో పురము కనుక ఒకరోజు ఈ తిండి తిప్పలు మానేసి ఆ సర్వశక్తులను కూడా ఈశ్వరారాధన ఎందు వినియోగించుట. ఏ పని మీకు ఎంత చేతనైతే అంత వినియోగిస్తారు. కాబట్టి ఏకాదశి ఉపవాసం, మీకు ఉపవాసం చేసి ఉత్సాహం ఉంటే అంతకు మించి చేయకూడదు. సో అలాగే ఇతర కర్మలు కూడా. దీపం వెలిగించమన్నారు కానీ 1000 దీపాలు వెలిగించు, 100000 దీపాలు వెలిగించు, ఏం పిచ్చే ఏమైనా వెర్ర, వేలం వెర్రని. 100000 దీపాలు వెలిగించినా అది 1 దీపమే, మీకు తెలుసా సంగతి? 1 దీపం వెలిగించాయా అంటే 100000 దీపాలు వెలిగిస్తానంటారు. అంటే మీ దగ్గర 5 డబ్బాలు మార్కెట్లో ఉన్నాయి, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి 8 దీపాలు పడితే 8 దీపాలు వెలిగిస్తారా? అది పద్ధత అది. దాంట్లో కాన్సిక్వెన్సెస్ చూసుకోవాల్సి ఉంటుంది. 100000 దీపాల ఆయిల్ మండుతోందంటే అక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా ఎటువంటి పొల్యూషన్లో పడుతోంది, అవన్నీ చూసుకోకర్లేదా? సో అయితే అనుబంధం, క్షయం, ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సాత్విక కర్మను, సాత్విక కర్మలను చేసుకుంటూ ఉన్నట్లయితే, సాత్విక కర్తయే సాత్విక కర్మలను చేసుకుంటూ ఉంటే మీరు అకర్తృ ఆత్మస్వరూపమును తెలుసుకుని జీవన్ముక్తులైపోతారు. సామాన్యం కాదు. మార్గము తేలిక, ఫలము అనంతము. చాలా సరళమైన విషయం.
ఇది కష్టం కాదు. మీరు కష్టం అంటే కష్టం అవుతుంది, కష్టం అనకుండా ఉన్నంతసేపు కష్టం కాదు, సరళమే. ఎందుకో తెలుసునండి, ముక్తి మీ స్వరూపం. మీకు దూరంగా ఉంటే కష్టమా సుఖమా అని మాట. అప్పుడు కాశీ వెళ్ళాలి, తేలిక కష్టమా చెప్పండి. నేను తేలిక అని అనొచ్చు, కష్టం అని అనొచ్చు. వారాణసి భ్రువోర్ మధ్య ఇది కాశీ, కళ్ళు మూసుకుని అక్కడ పరిశీలిస్తుంటే ఇప్పుడు నేను కాశీలోనే ఉన్నాను. ఇది కష్టమా తేలిక? ఇది తేలిక కాదు మరి. అయితే వీడు రజోగుణ ప్రధానుడైతే కళ్ళు మూసుకోవడం వీడికి చేతనే కాదు. ఇప్పుడు కళ్ళు మూసి కూర్చోలేడు, రైలు విమానం ఎక్కమంటే ఎక్కుతాడు, కానీ అదే కళ్ళు మూసుకుని చోట కూర్చోరా అంటే వాడి వల్ల కాదు, వాడికి అది పెద్ద కఠినమైన కర్మ అవుతుంది. కాబట్టి మీరు సాత్విక కర్తలుగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుని సాత్విక కర్మలను చేస్తూ జీవితమును, ఇందాక నేను వర్ణించాను చూడండి, ఆ విధంగా జీవితమును చక్కగా ఆహ్వానిస్తూ జీవితాన్ని ఆహ్వానించాలి. జీవితానికి భయపడకూడదు. సంసారులు జీవితానికి భయపడతారు, చావుకి భయపడతారు. మహాత్ములు జీవితానికి భయపడరు, చావుకి భయపడరు. కాబట్టి ఆ రకంగా జీవితాన్ని ఓపెన్ మైండ్తో ఆహ్వానిస్తూ మీరు జీవించున్నట్లయితే మీరు ఆత్మస్వరూపులు, ఇప్పుడు ఇక్కడ పరబ్రహ్మ స్వరూపులుగా ఉన్నారు. మీరు తెలుసుకోవడమే మీ ఆలస్యం, మీరు తెలిసేసుకోగలుగుతారు కూడా. ఇంత మాత్రం చేత ముక్త సంగ ఎన్ని లక్షణాలు, సాత్విక కర్తకి లక్షణాలు ఎన్ని? ఒకటి, రెండు, ముక్త సంగ అనహంవాది ధృత్యుత్సాహ సమన్విత సిద్ధి సిద్ధ్యోర్ నిర్వికార, నాలుగు లక్షణాలు, నాలుగు లక్షణాలు ఉండాలి. సో చూడండి, ఈ పని నేను చేస్తున్నాను అని ఆ నేను, ఆ ఈగోకి, ఈగో నేను, నాది నేను, నేను నాది, ఆ ఈగో దాన్ని మీరు పూర్తిగా విడిచిపెట్టాల్సి ఉంటుంది. నేను, ఈమె నా నా భార్య, వాడు నా కొడుకు, ఈమె నా కూతురు, వాడిని నేనేమో చదివించి అమెరికా పంపించాను, ఈ అమ్మాయికి మంచి బుద్ధిమంతుడైన ఉద్యోగస్తుని ఇచ్చి పెళ్ళి చేశాను, వీళ్ళు నేనే కట్టాను, ఈమె నా పెళ్ళం, ఆ మెళ్ళలో ఉన్న నెక్లెస్ నేనే చేయించాను. ఏమిటండి ఈ పిచ్చి? ఎలా ఉంది పిచ్చి? అన్నిసార్లు అహం అని అనొచ్చా మీరు? అన్నిసార్లు అహం అనకూడదు, కొన్ని రెండుసార్లు అనొచ్చా అనకూడదు, కొన్ని ఏసారి అనొచ్చా అదే అనకూడదు. మరి ఏంటి అసలు అహం అనే మాట వద్దండి. అనహంవాది, నేనేమో 112 గీతా జ్ఞాన యజ్ఞాలు చేశాను, ఒకటి చెన్నైలో చేశాను, ఒకటేమో కోయంబత్తూరులో చేశాను, ఒకటేమో ఢిల్లీలో చేశాను, ఒకటేమో భోపాల్. వాట్ ఈస్ దిస్ లాంగ్వేజ్? ఆ లాంగ్వేజ్ మీకు వినడానికి బాగుందా? అయితే జనులు కూడా తగ్గట్టుగా ఉండి చప్పట్లు కొడతారు. జనులు కూడా ఎలా ఉన్నారంటే ఎంత మూర్ఖంగా ఉండాలో అంత మూర్ఖంగా ఉంటారు, చప్పట్లు కొడతారు. దేనిని నిరసించాలో దానికి చప్పట్లు కొడతారు. ఇంకా మీరు ఏం చెప్పుకుంటారు? కాబట్టి అనహంవాది. అప్పుడప్పుడు ఈ అహం అనేది ఇంగ్లీష్ భాషలో బాగా ఎక్కువగా వాడతారు కొంతమంది. సో ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్ అండ్ ఐ వాజ్ కమాండింగ్ సమ్ 20-30 పీపుల్ అండ్ ఐ వాజ్ ఆల్వేస్ అవేర్ ఆఫ్ వాట్ దే ఆర్ డూయింగ్, వాట్ దే ఆర్ నాట్ డూయింగ్, అండ్ ఐ వాజ్ కంట్రోలింగ్ దెమ్ అండ్ కమాండింగ్ దెమ్ అండ్ ఐ సీ టు ఇట్ దట్ ఎవ్రీబడి వర్క్స్ హార్డ్ అండ్ ఐ వాజ్ ఆల్వేస్ కాన్షియస్ ఆఫ్ ద రిజల్ట్స్ దట్ ఆర్ కమింగ్ అండ్ ఐ వాజ్ రిపోర్టింగ్ టు ది బాస్ డేస్ లైక్ దట్. ఎన్నిసార్లు అన్నాడో చూడండి అహం అని. అలా అన్నిసార్లు అహం అనకూడదు. అది అహంను అలా అదే పనిగా ప్రయోగిస్తూ ఉండడము అది యోగ్యత కాదు. అహం అనరు. ఇంకా వయం అన్నారంటే మరీ అధ్వాన్నం. మేము నిన్న మార్కెట్కి వెళ్ళి వంకాయలు కొనుక్కొచ్చాము. కొనుక్కొచ్చి పని మనిషి చేత వంకాయ కూర చెప్పించి రాత్రి తృప్తిగా భోజనం చేశాము. ఇవి ఏమిటి వేడి ఉద్దేశం? ఈ మేముకి అర్థం ఏంటి? ఎంతమంది భోజనం చేశారు? వాడు ఒక్కడే భోజనం చేసి మేము అంటాడేమిటి? మేము 4 యజ్ఞాలు చేశాము, మేము మిమ్మల్ని చూస్తూ ఉన్నాము, మీరందరూ వేలముఖాలు వేసుకుని మా ముందు కూర్చున్నారు, మేము మిమ్మల్ని చూస్తున్నాము. వాట్ ఈస్ దిస్ భాష, లాంగ్వేజ్? వెరీ వెరీ అన్బికమింగ్ లాంగ్వేజ్.
మీకు అలా నచ్చిందా? మీకు మీకు నచ్చిందంటే నేను విత్డ్రా చేసుకుంటాను మరి అనుగురించి. ఎందుకంటే యూ నెవర్ నో, బికాజ్ సమాజంలో ఈ ధోరణులు బాగా ప్రబలి ఉన్నవి. మేము అక్కడ ఓ 30 కోట్లు పెట్టి ఆశ్రమాన్ని కట్టించాము. కట్టించి మా సోదరులను అక్కడ ఇన్ఛార్జిగా పెట్టినాము. ఆ తర్వాత ఇంకో చోట అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే దాంట్లో 10 కోట్లు పెట్టి ఆశ్రమాన్ని కట్టించి మేము మా బావుమరిదిని అక్కడ ఇన్ఛార్జిగా పెట్టినాము. ఎందుకు ఇదంతా? వాట్ ఈజ్ ఆల్ దిస్? తప్పు. నేను అనే మాటని అనవద్దు. పరిశుద్ధు సేమ్ నేను ఆల్ ది టైం. నువ్వు అనాలి. రామకృష్ణ పరమహంస అన్నారు, మై మై అన్నం మానేసి తూ తూ అనరా బాగుపడతావని చెప్పారు. తూ అంటే ఈశ్వర, నువ్వయ్యా అంతా ఈశ్వరుడు, అంతా ఈశ్వరుని అనుగ్రహమే, అంతా నీదే, నాదేమీ లేదు అన్నారు. ఒక భక్తుడు దేవుడి దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళి తలుపు తట్టాడు. హూ ఇస్ దాట్ అన్న లోపల నుంచి ఒక ప్రశ్న వాయిస్ వినపడింది. ఐ ఆమ్ అని చెప్పాడు. వీడు దేర్ ఈజ్ నో ప్లేస్ హియర్ ఫర్ ది సెకండ్ పర్సన్ అని అని మళ్ళీ ఇక్కడ రెండో వ్యక్తికి చోటు లేదు, వెళ్ళిపో అని చెప్పాడు. వీడు వెనక్కి వచ్చేసాడు ఈ భక్తుడు. మళ్ళీ మహాత్ముడిని అడిగాడు, నేను దేవుడి దగ్గరికి వెళ్ళాను, తలుపు తట్టాను, నేను వచ్చాను, భక్తుడిని వచ్చానని చెప్దాం అనుకుంటే అసలు రెండోజు మనిషికి చోటే లేదని చెప్పారు అక్కడ నాకు అని. ఈసారి అయాం అనే మాటను వదిలిపెట్టాయి, యు ఆర్ అనే మాటను పట్టుకో. దేవుడి దగ్గరికి వెళ్ళాడు, తలుపు తట్టాడు. హూ ఇస్ దాట్ అనే ప్రశ్న వచ్చింది. యు ఆర్ అని చెప్పాడు వీడు. ప్లీజ్ కమ్ ఇన్ అని తలుపు తీశారు. కాబట్టి నువ్వు నువ్వనాలి, దేవుణ్ణి ఉద్దేశించి నువ్వు నువ్వనాలి. నువ్వు చేసావు ఇదంతా, నువ్వు నన్ను అనుగ్రహించావు, నువ్వు నాకు బుద్ధిశక్తినిచ్చావు, నువ్వు నాకు తిండి పెడుతున్నావు, నన్ను మనిషిగా నువ్వు నిలబెట్టావు, నాకు ఆరోగ్యాన్ని ఇచ్చావు, నాకు రోగాన్ని ఇచ్చావు, మందు కూడా నువ్వే ఇచ్చావు. రోగాన్ని నువ్వే ఇచ్చావు, మందు కూడా నువ్వే ఇచ్చావు, వయస్సునిచ్చావు, బుద్ధినిచ్చావు, రోగాన్ని ఇచ్చావు, నీరసాన్ని ఇచ్చావు, సుఖాన్ని ఇచ్చావు, దుఃఖాన్ని ఇచ్చావు, అన్నీ నువ్వే ఇచ్చావు. ఇంకా ఈ జీవితం ఇచ్చావు కదా, కాబట్టి ఆ చావు కూడా ఏదో గమ్మున అనుగ్రహిస్తే ఏదో పని అయిపోతుంది, నువ్వే ఆలోచించుకో అది. అలాగా నువ్వు భాషలో పడాలి తప్ప నేను భాషని వదిలిపెట్టేయాలి. అనహంవాది. తర్వాత ముక్త సంఘ. సంఘము అంటే అతుక్కుపోవడం. ఈ గమ్ములు ఉంటాయి చూడండి, మన పోస్ట్ ఆఫీస్లో గమ్ము ఎలా ఉంటుందో అలా ఉండాలి మనం, జీవన్ముక్తులు అయిపోతారు. పోస్ట్ ఆఫీస్లో గమ్ము ఉంటుంది, వాడు స్టాంప్ ఇస్తాడు, 5 రూపాయలు స్టాంప్ ఇస్తాడు. ఆ స్టాంప్ మీరు గట్టిగా పట్టుకుంటే చిరిగిపోతుంది. మోస్ట్ పూర్ క్వాలిటీ పేపర్ మీద ముద్రించిన స్టాంప్ అది, దాన్ని చాలా కాషస్గా పట్టుకుని దాని వెనకాల గమ్ము ఉంటుంది. ఆ గమ్ముని మీరు నీరు రాస్తే నోట్లో పెట్టుకోకూడదు. ఆ కాలంలో నీరు ఆ గమ్ముకి రాసి పెడితే అతుక్కోదు, ఎవరు పిల్ల పిల్లా కూడా అతుక్కోదు. కూర్చున్నా కూడా అతుక్కోదు. అప్పుడు వాడు అక్కడ ఒక కొబ్బరి చిప్పలో ఓ నల్లటి గమ్ము పెట్టి ఒక పొడగొట్టు పెడతాడు, అది దీనికి అతికిస్తే అప్పుడు అతుక్కోదు, అది అతుక్కోదు. అది ఏదో అలా పెట్టిస్తే అక్కడ మీ కళ్ళ ముందు రాలి పడిపోతుంది. ఒకసారి అది రాలి చెద్ద పడిపోతే మళ్ళీ తీసుకోవచ్చు వస్తుంది దానికి. అసలు దాంట్లో ప్రాణం లేదు ఆ స్టాంపులో. మన వాళ్ళు ఎలా తయారు చేశారంటే amazon.in, మీరు ఏదైనా వస్తువు తెప్పిస్తే అది కవర్లో వస్తుంది. ఆ కవర్ మీరు ఒప్పటి చూస్తాను నేను, వాడు గమ్ము పెట్టి అతికిస్తాడు. ఈ ఓపెన్ ఇట్ గమ్ము ఓడదు, అది కవర్ చిరిగిపోతుంది తప్ప గమ్ము ఓడదు. ఓకే, కాబట్టి మన యొక్క సంగమం లౌకిక విషయములతో ఇండియన్ పోస్ట్ ఆఫీస్ గమ్ములాగా ఉండాలి. అంతేగాని amazon.in కంపెనీ వాడి గమ్ములాగా అతుక్కుపోవద్దు.
ఎందుకంటే మీరు అలా అతుక్కుపోతే ఇది నా ఇల్లు అని అతుక్కుపోతే మీరు చినిగిపోతారు తప్ప అది వదలదు. వీడు నా భార్య, వీడు నా కొడుకు అని వీడు చినిగి చితికి ముక్కలైపోతూ ఉంటాడు, ఆ పీడ మాత్రం వదలదు. అలా ఉండకూడదండి, సంసారంలో అలా ఉండడం అది శోభన ఇవ్వదు. దానివల్ల ఇతరులకు ఇబ్బంది, మనకు ఇబ్బంది, బతుకు దుర్భరమైపోతుంది. అలా ఉండకూడదు. ముక్త సంగ, సంఘాన్ని విడిచిపెట్టాలి. సంఘము అంటే అతుక్కోనుక, దాన్ని పక్కన పట్టాలి. దేనికి అతుక్కోకూడదు, ఇంట్లో ఉండాలి. ఇది నా ఇల్లమే మాట్లాడలేదు, ఇంట్లో ఉండడం అంతే. పెట్టిన భోజనం చేయాలి. ఇది భిక్ష అనుకోవాలి తప్ప నా భోజనం నేను చేస్తున్నాను అనుకోకూడదు. వాళ్ళు పెట్టారు మన పుణ్యం, అది తినేసేయాలి. నా కొడుకు అని అలా అనుకోకూడదు. మొన్న నాతోటి ఓ అమ్మగారు ఉన్నారు, రండి క్లాసుకి రండి అన్న. కాదండి మనవడు పెళ్ళి, మీకు మనవడు ఉంటే ఎవడో ఉండటండి అంటే, కాదండి మా మనవడేనండి, మనవడు ఉండడండి బాబు, మనవడు అంటే ఎవడో ఉండడు. మరి కొడుకు, కొడుకు ఉండడు మీ భ్రమ అంతే. కొడుకు ఉండడు, మనవడు ఉండడు. సో జీవులు ఉంటారు, వాళ్ళ వాళ్ళ ప్రారంభ కర్మలనే కారణంగా జన్మను పొందిన జీవులు ఉంటారు తప్ప కొడుకులు మనవళ్ళు ఉండరు. ఏదో రేషన్ కార్డు వరకు పర్వాలేదు, రేషన్ కార్డో ఆధార్ కార్డో ఏదో ఉండాలి కదా. రేషన్ కార్డు లేకపోతే వాడు బతుకున్నట్టే లెక్క కాదు భారతదేశంలో. సోషలిజం అంటే అలా ఉంటుంది, రేషన్ కార్డు చుట్టూ విరుగుతూ ఉంటుంది. వాడు బతికే లేదనమాట రేషన్ కార్డు లేకపోతే. కాబట్టి రేషన్ కార్డులో ఏదో పేరు, భార్య పేరు, భర్త పేరు, కొడుకు పేరు, కూతురు పేరు ఏవో ఉంటాయి, వయస్సులో ఏదో వేసుకుంటారు, దట్ ఈజ్ ఆల్ రైట్. ఏదో పాస్పోర్ట్ ఏదో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, దట్ ఈజ్ ఆల్ రైట్. అదంతా రేషన్ కార్డులో పెట్టిన ఇన్ఫర్మేషన్ అంతా తలకి పట్టుకు చేసుకోకూడదు, అంతవరకే, ఎంతవరకో అంతవరకే. సో సంఘం అంటే అలాంటి ముక్తనట్టు ఉండాలి, ప్రేమగా ఉండాలి. చాలామంది ఏమనుకుంటారంటే తప్పుగా అర్థం చేసుకుంటారు, అంటే భార్యను ప్రేమించవద్దు అని చెప్పేది స్వామీజీ అనుకుంటారు. తప్పది, భార్యను ప్రేమించవద్దు అని నేను చెప్పట్లా, భార్యని డామినేట్ చేయవద్దని చెప్తున్నా. ప్రేమ పేరుతో భార్య మీద అజమాయిషీని చలాయించకుము అని చెప్తున్నాను. ప్రేమ వేరు, ఆసక్తి వేరు. అలాగే ఆస్తిపాస్తుల విషయంలో బాగా అంత కఠోరంగా పట్టుదలగా ఉండకూడదు. పనులే ఏదో, అప్పుడు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, పనులే ఏదో కొంత ఇటు అటుగా ఉంటుంది. ఇప్పుడు ఆస్తులను, స్థిరాస్తులను ఖచ్చితంగా 50% చేయలేరు. క్యాష్ అయితే 50% కరెక్ట్గా చేయగలుగుతారు. స్థిరాస్తి 3 బర్రెలు ఉన్నాయి, ఇప్పుడు 3 బర్రెలకి 50% ఎలా చేస్తారు? పోనీ అన్నగారు 2 బర్రెలు నాకు కావాలంటున్నాడు, అన్నగారు నువ్వు తీసుకో, ఆ బర్రెలు నువ్వు తీసుకో, నాకు దాని బదులు నీకు ఏమైనా ఇవ్వమంటే అక్కర్లేదు, నువ్వు ఎట్టబెట్టుకో, నువ్వు సుఖంగా పాలు తాగి హ్యాపీగా ఉండు అని అన్నయ్య మీద, తమ్ముడి మీద, తమ్ముడి మీద ప్రేమ అన్నయ్య చూపించాలి, అన్నయ్య మీద ఆదరం తమ్ముడు చూపించాలి, ఇద్దరు కలిసి తల్లిదండ్రుల ఏడలో ప్రేమను చూపించాలి. అంతేగాని ఇది నా ఆస్తి, ఇది నీ ఆస్తి అని అలాగా పీకులాట, కీచులాట చాలా తప్పు. నేను చూసిన ఎన్నో కుటుంబాలు ఆ తల్లిదండ్రులు, తండ్రి కనుమరుగు అవగానే వీళ్ళు కొట్లాట ప్రారంభిస్తారు. తల్లిని అక్కడ పెట్టుకునే కొట్లాట మొదలైపోతుంది, తల్లి ఇంకా అలా బతుకుండగానే కొట్లాటలు ఆరంభమైపోతాయి. చాలా అల్పమైన బుద్ధిని కలిగి ఉండి, తీవ్రమైనటువంటి ఆసక్తిని కలిగి ఉండి, ఆస్తిపాస్తుల ఎడల అలా కొట్లాడుకుంటూ ఉంటారు. ఇవి చాలా దురదృష్టకరమైన పరిణామాలు మనం చూస్తూ ఉంటాం. అలా ఉండకూడదు, పెద్ద మనస్సుతో ఉండాలి. పోలీ నువ్వు పట్టుకో, నువ్వు నాకేమిద్దామనుకుంటున్నావో ఇచ్చేసి మిగిలిందంతా నువ్వు పట్టుకో, నువ్వే పంపకం, నువ్వే పనిచే, నీకు నచ్చిన విధంగా నువ్వే పనిచేసి, నా వాటా ఎంతో నాకు వాడవు, నా వారిని నేను పోతాను అన్నట్టు ఉండాలి తప్ప, నిలబడి నాకు ఇంత కావాలి అంత కావాలనే కొట్లాడే విధంగా ఉండరాదు. చాలా పెద్ద మనస్సుతో ఉండాలి. ముక్త సంగహ అనహంవాది. మరి నేను అనకూడదు, ఫలాపేక్ష ఉండకూడదు, దేని మీద ఆసక్తి ఉండకూడదు, ఇంక ఈ పనిని మీరు గారిపోతే చేసినా తప్పు లేదు అని అనుకోకూడదు. ఇప్పుడు పని చేస్తూ ఉంటాం, ఆ పని యొక్క ఫలం మీద ఆసక్తి ఉండదు, ఆ పని నేను చేస్తున్నాను అనే అహంకారం ఉండదు. ఇంకా అంతకాటికి ఆ పని చేయడం ఎందుకు? ఏదో గవర్నమెంట్ ఉద్యోగం చేసినట్టుగా చేస్తే పోతుంది కదా, అలా చేయకూడదు.
ఏ పని యొక్క ఫలమునందు అపేక్ష లేదో, ఏ పని చేయుటయందు నేను చేస్తున్నాను అనే కర్తృత్వం లేదో, ఆ పనిని ధృతితో ఉత్సాహముతో చేయగలను. ధృతి అంటే చూడండి, ఇప్పుడు సైకిల్ తొక్కుతూ ఉంటారు, సైకిల్ తొక్కేప్పుడు బాగా వేగంగా తొక్కడానికి కావలసినది బలము, దాన్ని బలము అంటారు. కానీ సైకిల్ ఇటు అటు పడిపోకుండా బ్యాలన్స్గా అట్టి పెట్టేది ధృతి. అర్థమైందా? ధృతి లేకపోతే వాడు సైకిల్ కింద పడతాడు. ఇప్పుడు మోటార్ సైకిల్ మీద, మోటార్ సైకిల్లో బలం ఉండదు అనుకోండి, ధృతే ఉంటుంది, బలం మెషిన్కి ఉంటుంది, వీడు ధృతి ఉంటుంది. అది వేగంగా వెళ్తున్నప్పుడు ఆ ధృతి ఉండదు. ధృతి అంటే నిలబెట్టే శక్తి, ధారణ, ధరించుట, అక్కడి నుంచే ఈ ధృవ అనే ధాతు. ఓకే, కాబట్టి ఆ ధృతి, సో దాన్ని తెలుగులో ఏమంటారంటే నిలబెట్టే శక్తి, నిలబెట్టే సామర్థ్యము, దాన్ని ధృతి అంటారు. ఇప్పుడు కళ్ళు తిరిగి పడిపోయామనుకోండి, అంటే ధృతి లోపించింది అన్నమాట. మీరు కాళ్ళ మీద ఇలా నిలబడతారు, రెండు కాళ్ళ మీద నిలబడతారు, ఆ రెండు కాళ్ళ మీద నిలబడ్డారంటే అంత మనిషి ఆ రెండు కాళ్ళ మీద నిలబడ్డాడంటే అది ఎంత ధృతి ఉండాలో తెలుసిన. ఇప్పుడు సర్దార్ పటేల్ గారి విగ్రహం తయారు చేశారు, ప్రపంచంలో కల్లా ఎత్తైన విగ్రహం సర్దార్ పటేల్ విగ్రహం. రేపు 31వ తారీఖు నాడు మోడీ గారు దాన్ని ఇనాగరేట్ చేయబోతున్నారు. ఆ విగ్రహాన్ని రెండు కాళ్ళ మీద నిలబెట్టాలి. విగ్రహం బరువు అంతా తెలుసిన, బరువు ఎత్తు అసలు మీకు ఏమైనా ఐడియా ఉందా? గిన్నెస్ రికార్డు కూడా ఎందుకు పనికిరాదు, అంత పెద్ద విగ్రహం, ఎత్తైన విగ్రహం. తర్వాత బరువు, మెటల్తో చేసిన విగ్రహం, 100 టన్నుల మెటల్తో, ఇనుముతో చేసిన విగ్రహం. మొత్తం న్యూయార్క్లో లిబర్టీ స్టాచ్యూకి రెట్టింపు ఎత్తు ఉంటుంది అది. అంతటి విగ్రహం దేని మీద నిలబడుతుంది? రెండు కాళ్ళ మీద నిలబడుతుంది. మళ్ళీ ఇటు అటు ఇక్కడ మనకి చిన్న విగ్రహాలు ఇటు అటు స్కాఫోల్డ్లు పెడతారు, అలాగే స్కాఫోల్డ్లు పెట్టి నిలబెడతారా? ఏమి అలా ఉంటుందండి. ఎక్కడైనా ఇక్కడ మన విగ్రహాలు చూడండి, ఓ విగ్రహం ఉంటుంది, ఆ విగ్రహం ఎక్కడుందో కనపడకుండా ఓ నిచ్చెన ఒకటి కట్టి పెడతారు. అక్కడ మీరు విగ్రహం చూడాలంటే అటు వచ్చి చూడాలి, అటు ఇంటి వెళ్ళి చూస్తే ఈ నిచ్చెన అడ్డు వస్తుంది. ఏంటంటే నిచ్చెన ఏమిటి ఇక్కడ అంటే వీడు వెళ్ళి దానికి దండ వేస్తాడనమాట. ఈ రాజకీయ నాయకుడు దండ వేయడం కోసం పెద్ద పొట్టతోటి ఆ మెట్లెక్కి దండ వేస్తాడు, అందుకోసం ఈ నిచ్చెన. ఆ టైంకి నిచ్చెన పెట్టుకోవాలి కాదు, అక్కడ పర్మనెంట్గా నిచ్చెన కట్టి పెట్టేద్దాం. మీకు ఏమైనా విడ్డూరంగా అనిపించలేదు? ఆ ఎస్థెటిక్ సెన్స్ లేదని అనిపించలేదు? అలాగే పటేల్ గారి విగ్రహం అని ఇటు అటు దొంగలు పెట్టి కట్టి అలా చేయబెట్టి అలా పెడితే బాగుంటుందా విగ్రహం? మరి ఎలా ఉంటుంది? రెండు కాళ్ళ మీద నిలబడాలి, చాలా కష్టం. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఇంజనీరింగ్ ఫీట్స్. ఆ విగ్రహం రెండు కాళ్ళ మీద నిలబడాలి, అంత ఎత్తుంటే విండ్ వెలాసిటీ ఉంటుంది, తుఫాన్లోవి వచ్చినప్పుడు కింద పడిపోకూడదు, రెండు కాళ్ళ మీద నిలబెట్టాలి. చాలా కష్టపడాల్సి వచ్చింది. కానీ మనిషిని రెండు కాళ్ళ మీద నిలబెట్టడానికి ఏమీ కష్టపడక్కర్లేదు. ఎందుకని తెలిసిన, మనిషిలో ధృతి ఉంటుంది, అది ఆ విగ్రహంలో లేదు. విగ్రహంలో ఉండదు కదండి ధృతి అంటే, అది ప్రాణశక్తి నుంచి వస్తుంది. అంటే దేహమును నిలబెట్టేటువంటి పరిస్థితి. కాబట్టి కర్మ చేసేప్పుడు అలా నీరు వారిపోయి కూర్చోకూడదు, అలా నిలబడి ఖడక్ నిలబడి పనిచేయాలి. ధృతి కూర్చుని చేసే పని అయితే నిటారుగా కూర్చుని చేయాలి, నిలబడి చేసే పని అయితే నిటారుగా నిలబడి చేయాలి. అలా ఉండాలి. నిలబడడం మా వల్ల కాదు, కూర్చోవడం మా ముందు నిలబడడం మా వల్ల కాదు, తర్వాత కూర్చోవడం కూడా వల్ల కాదు, నడువు వాల్చి పడుకుని ఉండాలి. ఆఖరికి రోగిష్టి వాళ్ళలా తయారవుతాం. అలా ఉండకూడదు. మంచి చెక్క చెక్క ఇటువంటి నడుస్తూ ఖడక్ నిలబడి నిటారుగా కూర్చుండి కర్మ చేసే లక్షణాన్ని కలిగి ఉండాలి. తర్వాత కర్మను నీరు గారిపోతూ గవర్నమెంట్ ఉద్యోగంలో ఉద్యోగం చేసినట్టుగా చేయకూడదు, అలా నీరు గారిపోతూ చేయకూడదు. ఎందుకు వచ్చిన పని రాబో అన్నట్టుగా చేయకూడదు, ఉత్సాహంతో చేయాలి. ధృతి ఉత్సాహ సమన్విత చేసి ఆ తర్వాత
ఇక ఒకప్పుడు మనం అనుకున్న పని కంప్లీట్ అవుతుంది, ఒకప్పుడు కంప్లీట్ కాదు. రెండు సందర్భాలలో మనస్సు నుండి వికారము ఉండకూడదు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎవరి మీద కళా వెంకటరావు గారు మొదలుపెట్టారు. ఎప్పుడైనా విన్నారా మీరు పోలవరం ప్రాజెక్టు అని? 1956లో కళా వెంకటరావు గారు ఏదో శంకుస్థాపన ఏదో చేశారు. ఇంకా ఇప్పటికి అవలేదు అది, ఇంకా నడుస్తూనే ఉంది. నేను శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు ఎప్పుడవుతుందో అవుతుందో అవుదో అని ఆయన బెంగ పెట్టుకుని ఉంటే ఆయన జీవితంతో బెంగ అయ్యి ఉండేది. అలా ఎంతో కొద్ది గద్దె పెట్టుకుని అలా ఉండకూడదు. మనం ఒక పని చేస్తాము, దానికి సిద్ధి అసిద్ధి రెండూ ఉంటాయి. రెండింటి ఎలా వికారము, మనస్సులో వికారము లేకుండా. వికారం అంటే ఎలాగా, పని పూర్తయితే హర్షము పట్టశక్యము కాదు, పని అవ్వకపోతే నీరు గారిపోవడం, అలా ఉండకూడదు. నాకు బాగా గుర్తు ఎస్ఎస్ఎల్సి రిజల్ట్స్ వచ్చాయి. ఒక ధనవంతుల బిడ్డ పాస్ అయ్యాడు. ధనవంతుల బిడ్డ పాస్ అవ్వడం గొప్ప విషయం కదా. పాస్ అయ్యాడు. వాళ్ళ ఇంట్లో మైకు పెట్టేసి పెద్ద పార్టీ, భోజనాలు వంటలు అంతా నడుస్తుంది. కొద్ది దూరంలో ఒక సామాన్య గృహస్థ ఇంట్లో ఫెయిల్ అయ్యాడు. వాళ్ళు దీపాలు కూడా అర్పేసుకుని అందరూ ఒక చోట కూర్చుని భోరు భోరుకుని ఏడుస్తూ కూర్చున్నారు. అలా ఉండకూడదు. ఎస్ఎస్ఎల్సి అదో పెద్ద పరీక్ష, దాన్ని పాస్ అయితేనేమో అదేదో స్వర్గాన్ని పొందినట్టుగా ఇక్కడ పెద్ద పార్టీయా, అది ఫెయిల్ అయితే అదో జీవితం ఇక్కడతో నాశనం అయిపోయిందినట్టుగా వీళ్ళు ఏడుస్తూ కూర్చోడమా? అలా ఉండకూడదు. పాస్ అయినప్పుడు మంచిది, పాస్ కాలేదు మళ్ళీ ఇంకోసారి కడతాడు, లేకపోతే ఇంకో ఉపాయం ఏదో మరో మార్గంలో పయనిస్తాడు. అలాగా సిద్ధి అసిద్ధుల ఎన్ని నిర్వికారంగా ఉండాలి. ఇప్పుడు మీరు వికారం పెట్టేసుకుంటే జీవితంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇప్పుడు పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తారు, పెళ్ళిళ్ళు మీరు చాలా ఉత్సాహం మంచి ముహూర్తాలు పెట్టి మంత్రాలన్నీ గట్టిగా చదివించి కానుకలు కట్నాలు గట్టిగా ఇచ్చి చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు సుఖంగా కాపురం చేస్తారనే హామీ లేదు అంటే ఉండదు, చేస్తారు. వీళ్ళందరూ అక్షతలు వేసేసి, ఈ వచ్చిన వాళ్ళందరూ 10 కేజీల బియ్యం అక్షతలు వాళ్ళ నెత్తిని పోసేసి నేర్చకపోతారు, భోజనాలు చేసేసి వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరూ మిగులుతారు, భార్యాభర్త మిగులుతారు, ఎవరి దాన్ని వాళ్ళు ఎవరి వాళ్ళు సర్దుకుంటారు, వీళ్ళిద్దరూ మిగులుతారు. వాళ్ళిద్దరూ ఒకళ్ళతో ఒకళ్ళు ఒక సామరస్యాన్ని డిస్కవర్ చేసుకుని హ్యాపీగా కలిసి కాపురం చేసుకోవాలి, అది వాళ్ళ పని. అది ఒకప్పుడు సాధారణంగా నడుస్తూ ఉంటుంది, ఒకప్పుడు ఆ పని అవ్వదు. ఆ రెండు పరిస్థితులు ఉంటాయి. అవి ఉన్నప్పుడు వాళ్ళు చక్కగా కాపురం చేసుకుంటూ పిల్లలు కలిగి వాళ్ళు ఉల్లాసంగా ఉన్నారు, డబ్బులు బాగా సంపాదిస్తున్నారు అని చెప్పేసి అహంకారం పెట్టుకోవడము పొరపాటు. ఒకప్పుడు ఆ కాపురం నిలబడలేదనుకోండి, కృంగిపోవడము చాలా తప్పు. మనం పని చేస్తాము, ఉత్సాహంతో చేస్తాము, ఒకప్పుడు సిద్ధిస్తుంది, ఒకప్పుడు ఫెయిల్ అయిపోతుంది. రెండు సందర్భాల్లోనూ నిర్వికారముగా ఉండగలరా? ఈ శ్లోకాన్ని మళ్ళీ క్లాస్లో December 1 ఈ శ్లోకాన్ని భాష్యాన్ని మళ్ళీ చూద్దాం. రండి, December 1 నాడు ఈ సాత్విక కర్తను మరికొంత వ్యాఖ్యానం చేసుకుందాము. తప్పక దయచేయగలరు. ఓం పూర్ణముద పూర్ణముదం పూర్ణ ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీవ మామృతాత్.